హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్ నేను మీ ఫర్హాన చాలా గారాభంగా చిన్నప్పటి నుంచి పెరిగిన సుకుమారి పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళగానే కష్టాలు ప్రారంభమవుతాయి ఆ ఇంటిలో ఉండలేక ఎవరికి చెప్పకుండా వెనక్కి తిరిగి వస్తుంది సుకుమారి కానీ బామ్మగారి బలవంతం మీద మరలా తిరిగి ఆ ఇంటికి వెళ్తుంది కానీ ఆ నరకంలో ఉండలేకపోతుంది అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకుంటుంది అదే సమయంలో తన చిన్ననాటి స్నేహితుడైన బ్రహ్మి ఎదురుపడతాడు అతని సహాయంతో ఆ ఇంటి నుంచి బయటపడుతుంది సుకుమారి కానీ బ్రహ్మి ఇంట్లో ఉండడం కూడా సమస్యగానే పరిగణిస్తుంది వాళ్ళకి ఎందుకంటే ఊరి నుంచి వచ్చిన ప్రతి వాళ్ళు బ్రహ్మి ఇంటికి రావడం తిని వెళ్ళి దాక్కోవడం ఇది పరిపాటి అవుతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి బ్రహ్మానందం సుకుమారిని ఒక చోట తీసుకువెళ్తాను అని అంటాడు ఇంతవరకైతే మనం చదివాం కదా అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది నేను బ్రహ్మితో కలిసి బిక్కుబిక్కుమనే చూపులతో అనసూయమ్మ గారి ఇంట్లో అడుగుపెట్టాను ఆ ఇల్లు చాలా పెద్దది ఇంటి ముందు పక్కన వరండా మెట్ట దగ్గర ఎక్కడ పడితే అక్కడ కంటికింపైన రకరకాల పూల మొక్కలున్నాయి ఇంటి నిండా చూడటానికి రెండు కళ్ళు చాలావేమో అన్నంత అందమైన ఫర్నిచర్ ఉంది ఆ ఇల్లు ఒక దేవేంద్ర భవనంలా ఉంది బ్రహ్మి ఆ ఇంట్లో ప్రతి గది తెలిసిన వాడిలా చొరవగా గుమ్మానికి ఉన్న పరదాలు తొలగించుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు నేను ఆ ఇంటి అందాలను చూస్తూ అక్కడక్కడ నిలబడిపోతూ బ్రహ్మి వెళ్ళిపోతున్నాడని గుర్తుకు రాగానే అతను వెనుక పరుగు తీస్తూ అతనితో వెళ్తున్నాను లోపల పడక గదికి దక్షిణం వైపు ఉన్న వరండాలో గుమ్మం దగ్గర వాలు కుర్చీలో కూర్చొని ఉన్న ఆవిడ దలసరి కలద్దల పెట్టుకుని పేపర్ చూస్తుంది గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు బ్రహ్మి ఆవిడకి ఎదురుగా వెళ్ళి నిలబడుతూ తన కంఠం వినగానే పేపర్లోంచి తలెత్తి చూసింది బ్రహ్మి నువ్వా గుడ్ మార్నింగ్ రారా కూర్చో అది ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ అతను పక్కనే ఉన్ను చూడగానే ఆమె కళ్ళు ప్రశ్నార్థకంగా బ్రహ్మి వైపు తిరిగినాయి అతను వెంటనే చెప్పాడు మేడం నేను మీ దగ్గర తీసుకొస్తానని చెప్పానే సుకుమారి అని ఈఎంఐయే అంటూ పరిచయం చేశాడు నన్ను మోచతో నమస్కారం చేయమన్నట్టు తట్టి ఈమె అనసూయమ్మ గారు అన్నాడు ఈ ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలో బ్రహ్మి పాఠం నూరిపోసి తీసుకొచ్చాడు మొట్టమొదట ముక్కు విరుపులు అల్లరి నవ్వులు తగ్గించుకోవాలని చెప్పాడు నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనకుండా నోరుని బాగా కంట్రోల్ చేయాలి అన్నాడు నేను అన్నిటికీ తల ఊపి ఇక్కడికి వచ్చాను ఏం చేస్తాను నా అవసరం నన్ను నెగాదిగా పరిశీలిస్తూ సుకుమారా నాతో ఎప్పుడు చెప్పావు ఈ అమ్మాయితో నాకేం పని అనేసింది ఆ మాట వినగానే నేను ఒక అడుగు వెనక్కి వేశాను బ్రహ్మి త్వరగా అన్నాడు మీకు చెప్పాను మేడం నా తెలిసిన ఒక అమ్మాయి ఇబ్బందుల్లో ఉంది నాలుగు రోజుల పాటు మీ ఇంట్లో ఉండనిస్తారని మీరు సరే తీసుకురమ్మన్నారు ఆ మాటలు వినగానే ఆవిడ కనుబొమ్మలు చిట్లించి వెంటనే గుర్తుకొచ్చినట్లుగా ఓ అవునవును ఏది భర్తను వదిలేసి పారిపోయి వచ్చిన అమ్మాయి కదూ ఆ గుర్తుకొచ్చింది రారా రండి ఇలా కూర్చోండి అంది ఏమిటి భర్తను వదిలేసి వచ్చిన అమ్మాయి అంటుంది ఎడుకి నా చరిత్ర అంతా తెలిసేమిటి అంటే బ్రహ్మి నా గురించి అంతా చెప్పాడన్నమాట నాకెందుకో చాలా ఆశాభంగం కలిగింది కోపం కూడా వచ్చింది నేను నా విషయాలు అన్నీ అతను చెప్తాను కానీ అతను వాటిని ఎవరికి చెప్పకూడదు అని నా సిద్ధాంతం బ్రహ్మి ఇంకేదైనా కారణం చెప్తే నేను చాలా సంతోషించేదాన్నేమో ఇద్దరం ఆవిడకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాం ఏమిటి ఈ అమ్మాయి పేరు సుకుమార చాలా బాగుంది పేరు ఆ అమ్మాయి కూడా చాలా బాగుందనుకో ఆవిడ కళ్ళద్దాలు తీసి తుడిచి పక్కన పెడుతుంటే బ్రహ్మి నా మోజత్తిని మళ్ళా తాకి దండం పెట్టమని సైగ చేశాడు ఆవిడ తల్లిటి తప్పగా నేను చెప్పున చేతులు జోడించాను ఎవరో బలవంతం చేసినట్టు చిరునవ్వు నవ్వబోయాను కానీ అది మధ్యలోనే ఆగిపోయింది బ్రహ్మి ఎంతో గొప్పగా పగిడిన ఈ అనసూయమ్మ గారు చాలా సన్నగా పొట్టిగా ఆ కుర్చీలో ఒదిగిపోయినట్టుగా పిట్టలా ఉంది ఆవిడ గొంతు మాత్రం పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా పెద్దగా ఉంది ఆవిడంతలోనే సునీత ఓ సునీత మీ సారొచ్చాడు అంటూ కంచు గంటల గంగుమున్న కంఠంతో పిలిచింది వస్తున్నా అంటే లోపల నుంచి ఎక్కడి నుంచో వినిపించింది మరుక్షణంలో గుమ్మంలో ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది అమ్మాయిని చూడగానే నాకు ఈర్షి అనిపించింది బొద్దుగా తెల్లగా ఉంది జుట్టు భుజాల దగ్గర కత్తిరించింది కళ్ళకు కళ్ళజోడుంది ప్యాంటు షర్ట్ వేసుకుంది చేతిలో బ్యాట్ ఉంది అమ్మాయి ముఖం చూడగానే ఆనందంతో వెలిగిపోయింది గుడ్ మార్నింగ్ సార్ అంటే తన దగ్గరగా వచ్చేసింది మీరేమిటి అసలు సరిగ్గా ట్యూషన్ చెప్పడానికి రావడం లేదు ఇలా అయితే నేను ఈసారి ఖచ్చితంగా తప్పుతాను అంటూనే అంతలోని నన్ను చూసి బ్రహ్మి దగ్గరికి ముఖం పెట్టి రహస్యంగా ఈ అమ్మాయి అయినా సుకుమారి సార్ అంది అతను తలవిపాడు అమ్మాయి వెంటనే బ్యాట్ చంకులో పెట్టుకుని చేయి చాచి నేను అడగకుండానే నా చేయి పట్టి లాక్కొని గుంజి ఊపుతూ హలో ఐమ్ సునీత గ్లాడ్ టు మీట్ యూ అంది నేను బలవంతంగా నవ్వు తెచ్చి పెట్టుకుని బ్రహ్మి వైపు చూస్తున్నాను ఆ అమ్మాయి ఇంగ్లీష్లో అన్న మాటలు నాకు బాగానే అర్థమైనాయి కానీ తిరిగి ఏమన్నాలో తెలియదు సార్ నీ గురించి అంతా నాకు చెప్పారు నేను అప్పుడు ఏమన్నాను తెలుసా ఏమన్నాను సార్ చెప్పండి మీరు అందే రెట్టిస్తూ నువ్వు చెప్పు అతను చిరునవ్వుతూ అన్నాడు నేనేమన్నానంటే అసలు పెద్దవాళ్ళు చేసిన పెళ్ళిళ్ళు చేసుకోవడమే పెద్ద తప్పు నిన్నటి వరకు తెలియని ఒక మనిషి మెడలో తాడు కట్టగానే అతను వెంట వెళ్ళిపోవాలంటే ఎంత కష్టం మనమేమన్నా గేదెలమా ఏమంటారు సార్ సునీత బాగా ఆలోచించడం నేర్చుకుంటుంది అంటాను అని అన్నాడు థ్యాంక్ యూ సార్ అంది సునీత సునీత ఒట్టి మాటలైనా మీసారికి ఏమైనా కాఫీ ఇస్తావా అన్నారు ఆవిడ ఒట్టి కాఫీ అయినా సార్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాను సునీత లోపలి పరిగెత్తింది చూడు బ్రహ్మి మొన్న సోమవారం మన ఆఫీస్కి ఒక అతను వచ్చాడు నేను ఎప్పుడూ అతనికి డబ్బిచ్చానట అది చెల్లిస్తానని వచ్చాడు కాస్త ధనం అయితే వదిలేద్దామని అనుకున్నాను పదివేలకి పదివేలు వడ్డీ పెరిగిందట ఇరవై వేలు తెచ్చాడు ఈ రోజులో ఇంకా ఇంత నిజాయితీగా మర్చిపోయిన బాకీలు గుర్తు చేసి తెచ్చేవారున్నారన్నమాట అతను ఈ రోజు రమ్మన్నాను బీర్వా తీసి ఆ కాగితాలు ఏదైనా నోటు ఉందేమో చూడు అని అంది అలాగే మేడం అన్నాడు అతను ఆవిడ ధోరణి చూస్తుంటే వాళ్ళ ఇంటి వ్యవహారాలన్నీ ఇతనికి తెలిసేలా ఉంది సునీత మళ్ళా వచ్చింది బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది నలుగురం అక్కడి నుంచి డైనింగ్ హాల్లోకి వెళ్ళాం సునీత చక్కచక్క టేబుల్ మీద ప్లేట్లలో పెడుతుంది అనసూయమ్మ గారికి ఇడ్లీ పెట్టి మీకు అంది నన్ను ఏం వద్దు అన్నాను ఇడ్లీ తింటుంది అన్నాడు బ్రహ్మి మొహమాటం అన్నమాట అమ్మాయి నవ్వుతూ ఇడ్లీ పెట్టింది బ్రహ్మి ఏం తింటాడు అన్నారు అనసూయమ్మ గారు నాకు తెలుసు టోస్ట్ అంటూ బ్రెడ్కి వెన్నె రాసి అతని ప్లేట్లో పెట్టింది సునీత సార్ నా కోసం ఒకరోజు టోస్ట్ తింటే నేను సార్ కోసం ఇంకో రోజు ఇడ్లీ తింటాను అంది తల ఊపి చెబుతూ బ్రహ్మి వైపు చూశాను అతను అవే తింటున్నాడు అనసూయమ్మ గారు ఇడ్లీ తింటూ బ్రహ్మిని ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు అంది మాకు బాగా తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు అని అన్నాడు అంటే చుట్టాలా కాదు మరి నేను వీళ్ళింట్లోనే పెరిగాను నాకు చదువు వీళ్ళ నాయనమ్మగారు చెప్పించారు నిజం చెప్పాలంటే మా అమ్మ నేను వీళ్ళకి చాలా రుణపడి ఉన్నాం నేను కిటికీలోంచి బయటకు చూడసాగాను ఎందుకో ఈ వాతావరణం నాకు నచ్చలేదు నాకు ముళ్ళ మీద ఉన్నట్టుగా ఉంది ఆవిడ వేసే యక్ష ప్రశ్నలు ఇతను చెప్పి ఆ నమ్రత నిండిన జవాబులు నాకు తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది పెళ్ళెందుకు విఫలమైంది ఆవిడ అడిగింది మరలా చాలా కలిగిన కుటుంబం కదా అని వాళ్ళ బామ్మగారు చేశారు కానీ బ్రహ్మి చెప్తున్నది వింటూ మధ్య మధ్యలో ఆవిడ నన్ను పరీక్షగా చూస్తుంది తర్వాత నన్ను అడిగింది ఏమా వారు నువ్వు ఇదేమిటి అని అడిగితే అలా చేశారన్నమాట ఇక నీకు అక్కడ ఉండాలని లేదా నేను లేదు అన్నట్టు తల ఊపాను పోన్లే మంచి పని చేశావు ఆడపిల్లలు చాలామంది ఇలాంటి ధైర్యం చేయలేకే లోపల కుములుతూ జీవితాంతం ఆ నరకంలో వేగుతూ ఉంటారు పాపం వారిని అనటానికి లేదు ఎందుకంటే నరకం పెట్టే భర్తని వదిలేయడం కంటే ఆ భర్తను వదిలిన తర్వాత ఈ ప్రపంచం పెట్టే నరకం భరించడానికి చాలా ధైర్య సాహసాలు కావాలి నువ్వు ధైర్య సాహసాలు ఉన్న అమ్మాయిలాగానే ఉన్నావు చూడు జీవితం అంటే పెళ్ళి ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి మగవాడిని గురించి ఆలోచించడం మొదలు పెడితే తనంతాను ఆలోచించడం మర్చిపోతుంది చివరికి అదే శాపం అవుతుంది పురుషుని కోరుకునే ప్రతి ఆడపిల్ల పడే క్షోభ ఇదే ఇది వరకు ఆడపిల్ల మగవాడితో ఏమనేది కళ్ళ కిందకు వాల్చి చూస్తూ వినయంతో మీ పాదాల చెంత ఇంత చోటు ఉంటే చాలు మీతోటిదే లోకం అనేది అది తప్పు ఈనాటి ఆడపిల్ల ధైర్యంగా అతని కళ్ళలోకి చూస్తూ మిస్టర్ నాతోటిదే నీ లోకం అని అనాలి అనాల్సిందే ఇప్పటి వరకు వాళ్ళు మనల్ని ఏడిపించుకుని తిన్నారు కదా ఇక మనం ఏడిపించుకుని తిందాం ఏమంటావు నేను అయోమయంగా చూశాను ఇలాంటి వాగుడు ఎవరైనా వాగారంటే మా బామ చంపి పాత్ర వేస్తుంది నువ్వేమంటావు బ్రహ్మి ఆవిడ అతన్ని అడిగింది సుకుమారి నాలుగు రోజుల పాటు మీ ఇంట్లో ఉంటుంది మేడం మీరు తన మనసుని కంగారు పెట్టేయకండి చిన్నపిల్లలు మీ మాటలు జీర్ణం చేసుకోలేరు చిన్నపిల్ల ఆవిడ నవ్వింది పెళ్ళై అత్తవారింటికి వెళ్ళి ఆ భర్తతో బాధలు పడి చెప్పకుండా పారిపోయి వచ్చిన ఆడపిల్ల వయసు ఎంత అనేది ప్రశ్న కాదు అనుభవం ఎంత అని అడగాలి తల పండిపోయినంతా జవాబు వస్తుంది కాఫీలు తాగడం పూర్తయింది ఇంతలో ఎవరో ఆవిడ కోసం వచ్చారు సునీత ఈ అమ్మాయి లోపలి తీసుకెళ్ళు నీ పక్క గదిలో బస ఏర్పాటు చేయించు బ్రహ్మి నువ్వు నిశ్చింతగా ఉండు సుకుమార్ని ఇక్కడి నుంచి ఎవ్వరూ తీసుకెళ్ళలేరు ఆవిడ నన్ను చూస్తూ మన సునీత వేసే ఉన్నట్లుందే ఫోన్లే వాళ్ళిద్దరు ఒకరికొకరు తోడుగా ఉంటారు అంది సునీత మమ్మల్ని లోపలి తీసుకెళ్లి నాకు గది చూపించింది ఆ గది బాగానే ఉంది ఫోన్ వస్తే సునీత వెళ్ళిపోయింది గది బాగుంది కదూ అన్నాడు బ్రహ్మి నాకేం బాగలేదు అన్నాను ఠపీమణి అదేమిటి అతను ఆశ్చర్యంగా చూశాడు అవును నాకు ఇక్కడ ఏం నచ్చలేదు ఎందుకని ఆవిడ ఈ అమ్మాయి అంది నువ్వేమో అని చెప్పేవచ్చానన్నావు ఆవిడ మర్చిపోయాను అంది పెద్దవిడ పాపం మతిమరుపు ఈ సంగతి రెండు రోజులు ఉంటే నీకే తెలుస్తుంది ఆవిడ పద్ధతి నాకు నచ్చలేదు అయినా ఆశ నువ్వు అలా చెప్పావేమిటి అని అడిగాను తీవ్రంగా ఎలా చెప్పాను అని అడిగాడు మా ఇంట్లో ఉండేవాడినని ఇది రుణపడి ఉన్నావని నీ వరస చూస్తుంటే మా బామ్మకు నువ్వు పడిన రుణం నాకు ఇలా సాయం చేసి తీర్చుకుంటున్నట్టుగా ఉంది ఇంకెలా చెప్పి ఉండాల్సిందంటావు నన్ను పెళ్లి చేసుకుందాం అనుకున్నావని మా బామ్మ పడనీ లేదని చెప్పి ఉంటే బాగుండేది బ్రహ్మీ నవ్వాడు అదంతా ఇంకొకరి ఎందుకు చెప్పాలి అతను టైం చూసుకున్నాడు సరే నేను ఇక వెళ్తాను అన్నాడు నేను వచ్చేస్తాను నాకు ఇక్కడ ఏం బాగలేదు సుకుమారి రెండు రోజులుంటే నీకు అలవాటు అవుతుంది ఏం భయం లేదు ఇంట్లో ఉండేది ఆ పెద్దావిడ అమ్మాయి అంతే నీకు ఇక్కడ ఏ బాధ ఉండదు ఒక రోజు ఉంటే నీకే తెలుస్తుంది ఇంతలో సునీత అక్కడికి వచ్చింది చేతుల్లో టూ ఇన్ వన్ ఉంది సార్ ఇదిగో మీకు ఇష్టమైన పాట అంటూ వినిపించి సాగింది వెళ్తాను అన్న ఈ పెద్ద మనిషి ఆ మాటే మర్చిపోయినట్లుగా అది వింటున్నాడు నాకు ఒళ్ళు మండింది ఆలస్యమవుతుందేమో ఇక నువ్వు వెళ్ళు అన్నాను బ్రహ్మీ లేచాడు ఆగండి సార్ ఈ పాట విని వెళ్ళండి పోతూ అంది సునీత అతను ఆ మాట కాదనిలేనట్టు కూర్చుండిపోయాడు నేను కిటికీలో నుంచి బయటకు చూడసాగాను నా ముఖం చూసి అతను వెళ్తాను సునీత పనుంది అంటూ వస్తా సుకుమారి అని చెప్పి వెళ్ళిపోయాడు సునీత కూడా వెళ్ళిపోయింది నేను మంచం మీద కూర్చున్నాను నేను ఏనాడు కనీసం చుట్టాల ఇంట్లో కూడా ఎప్పుడూ ఉండలేదు అలాంటిది ఈ అపరిచితుల ఇంట్లో ఈ విధంగా ఉండాల్సి వచ్చింది ఈ కష్టాలన్నీ ఆ దరిద్ర పెళ్లి మూలంగానేగా కొంచెంసేపు అయిన తర్వాత నాకు ఆ ఇంట్లో ఉన్న నిశ్చింత తెలిసి రాసాగింది నేను ఇక్కడ ఉన్నట్లుగా ఎవరికి తెలియదు చీటికి మాటికి బాత్రూంలో పోయి దాక్కునవసరం లేదు ఆ బాధ తప్పి స్వేచ్ఛగా ఉంది మా ఊరి వాళ్ళు ఇక్కడ ఉన్నానని కలలో కూడా ఊహించలేరు నా ఈ నిశ్చింత కారణం ఎవరు బ్రహ్మీయగా చి పాపం నేను అనవసరంగా తన మీద చిరాకు పడ్డాను నాకు పశ్చాత్తాపం కలగసాగింది రేపు అతను వస్తే ఎంత బాగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను మొదటి రోజున సన్నగా పొట్టిగా పిట్టెల నా శరీర ఆకారం చూసి నేను చాలా తక్కువ అంచనా వేసిన అనసూయమ్మ గారి గురించి నేను త్వరలోనే నా అభిప్రాయాలు మార్చుకోవాల్సి వచ్చింది ఆ మార్పు చాలా మెల్లగా ఎప్పుడో కాకుండా వచ్చిన కొద్ది రోజులకే అతివేగంగా జరిగింది ఆవిడకి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం ఇంట్లో పని మనిషి నుంచి చివరకు సునీతతో సహా ఉదయం ఆరు గంటల లోపల లేవాల్సిందే ఎవరి పనులు వారు ఒకరితో చెప్పించుకోకుండా టంచన్గా చేయాల్సిందే నేను కొత్త కాబట్టి ముందు ఇంటి చుట్టూ ఉన్న హ్యాంకింగ్ పాట్స్కి పూల కుండేలకి నీళ్లు పోయమని చెప్పింది ఆవిడ ఆఫీస్ రూమ్ ఉడిపించి నీటిగా డ్రయర్ మీద కాగితాలు సర్ది ఆ రోజు ఆవిడికి ఏ ఏ ఎంగేజ్మెంట్స్ ఉన్నాయో డైరీలో నుంచి ప్యాడ్ మీద రాసిపెట్టాలి ఒకరోజు నేను ఈ రెండు పనులు ఆ చేయొచ్చులేదు అని బద్దకించి మానేశాను కొద్దిసేపు అయిన తర్వాత వెళ్ళి చూస్తే పూల మొక్కలకి నీళ్లు పోసేస్తున్నాయి ఆఫీస్ రూమ్లో ప్యాడ్ మీద నీటుగా ఆనాడు ప్రోగ్రామ్స్ రాసి ఉన్నాయి ఎవరు చేశారు ఈ పనులు నేను దింబెరపోయినట్లు చూశాను ఎవరు చేశారు ఈ పనులు అని అనుకుంటున్నావా వెనక నుంచి వినిపించింది తిరిగి చూశాను అక్కడ కుర్చీలో కూర్చునేది ఉత్తరం రాస్తున్న ఆవిడ పెన్ చూపిస్తూ చెప్పారు చూడు నాకు డిసిప్లిన్ చాలా ముఖ్యం పని ఎవరికైనా అప్పగించినప్పుడే ఆ బాధ్యత ఇక వారిది నాది కాదు అనుకొని ఆ విషయం మర్చిపోతాను ఆ పనులు నెరవేర్చిన వాళ్ళని నా దరిద్రాపుల్లో ఉండనియ్యను అది కాదు కొద్దిసేపు అయిన తర్వాత పోద్దాంలే నీళ్ళు అని అనుకున్నాను నసుగుతూ చెప్పాను అదిగో అదే నాకు గిడ్డదంటాను ఈ వాయిదాల పద్ధతే నాకు సరిపడదు కాసేపు ఆగి చేద్దాం సాయంత్రం చేద్దాం రేపు చేద్దాం ఇలాంటి ఆలోచనలు చేసేవాళ్ళు సోమురిపోతులు బిర్లాలు టాటాలు అంత అభివృద్ధి ఎందుకు అయ్యారంటావు వర్క్ డిసిప్లిన్ బాధ్యత క్రమశిక్షణ ఈ రెండూ ఉంటే మనిషి ఎంతైనా అభివృద్ధి చెందవచ్చు నువ్వు జీవితంలో నువ్వుగా ప్రత్యేకమైన వ్యక్తిగా ఎదగాలంటే ఇది చాలా ముఖ్యం ఇప్పుడు చేయాల్సిన పని చేసే అవకాశం ఉన్నప్పుడు ఇంకాసేపటికి వాయిదా వేయకు బాగా గుర్తుపెట్టుకో తెలిసిందా నేను తలవుపాను ఇంకెప్పుడు చేయను వాగ్దానం చేస్తున్నట్టే అన్నాను ఇంకోసారి ఇలా చేస్తే నువ్వు ఇంట్లో ఉండవు ఆడు ఉత్తరం రాసుకుంటూ ఖచ్చితంగా చెప్పారు నేను వెళ్తుంటే ఆవిడ మళ్ళీ అన్నారు ఈ రోజంతా నువ్వు ఏ పని చేయకూడదు అదే నీకు శిక్ష నేను వచ్చాను ఆవిడ అమాయకత్వానికి నాకు పెద్దగా నవ్వొచ్చింది ఎక్కడో పిచ్చావిడ పని చేయవద్దంటే నాకు ఇంకా హాయిగా ఉంటుంది కదా అని అనుకున్నాను కానీ అది ఏమీ హాయి కాదని నాకు ఆ తర్వాత అర్థమైంది ఇంట్లో పని వాళ్ళందరూ సునీతతో సహా వారి వారి పనులు చేసుకుంటూ నవ్వుతూ తుల్లుతూ మాట్లాడుతూ ఉంటారు నేను ఒక్కదాన్నే అయిపోయాను నేను మాట్లాడబోతే వాళ్ళు తల తిప్పేసి వెళ్ళిపోతున్నారు సునీత కూడా నాతో మాట్లాడలేదు నాకేమిటోగా ఉంది నాకు అందరితో కలిసి కాకుండా విడిగా టేబుల్ మీద ఒక్కదానికి భోజనం పెట్టారు ఇదేమిటి అన్నాను అదంతే పని ఎగ్గొట్టిన వారికి అమ్మగారు ఇలానే చేస్తారు అంది వంట మనిషి నన్ను పని దొంగల అందరి నుంచి వెలివేసి దూరంగా కూర్చోబెట్టారు నేను మనసులో కుతుకుతు ఉడికిపోతున్నాను తినమని అడగలేదు ఆకలితో కడుపు నకనకలాడిపోయింది మధ్యాహ్నం మూడు గంటలకు ఇచ్చిన టీ బిస్కెట్స్ ఆరు రావురుమని తిన్నాను సాయంత్రం బ్రహ్మీ వచ్చాడు నేను చాలా ఆవేశంగా ఎర్రబడిపోయిన ముఖంతో కన్నీళ్లు ఉబికి వస్తుండగా చెప్పేశాను ఎప్పటికైనా నేర్చుకో ఆవిడ దగ్గర ఉండాలంటే డిసిప్లిన్ ముఖ్యం నేను భూమి మీద కాల్తూ తన్నాను నేను చచ్చినా ఇంకో నిమిషం కూడా ఇంటిలో ఉండను అని అన్నాను సుకుమారి నువ్వు రెండు తప్పులు చేస్తున్నావు ఒకటి నీకు చెప్పిన పని ఎగ్గొట్టి నీ బాధ్యతను నిర్వర్తించలేదు అదీ కాకుండా పైనుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తున్నావు వెళ్ళిపోతే ఎవరికి నష్టం చెప్పు ఇంకో ఆడపిల్ల ఈ సువర్ణ అవకాశం అందుకొని ఆవిడ దగ్గర జీవితం నిర్మించుకుంటుంది నువ్వు వచ్చేస్తే ఏం జరుగుతుందో మర్చిపోయావా బామ్ వస్తుంది ఇంటికి వెళ్ళాలి పోనీ ఆ పని చేయడం నీకు ఇష్టమేనా టట్ నేను అసలు వెళ్ళనే వెళ్ళను అటు బామ్మ దగ్గరికైనా వెళ్ళు ఈ టీవీ దగ్గరైనా ఉండు ఇంకెక్కడ ఉండవద్దు ఉండలేవు నీ దగ్గర నీకు అది కూడా చాలా కష్టమే అవుతుంది ప్రస్తుతం కొన్నాళ్ళ కోర్చుకో తర్వాత చూద్దాం నువ్వు ఇక్కడ ఉన్న నేను ఎప్పుడు చూడ్డానికి వస్తూనే ఉంటానుగా నువ్వు నా కోసం ఎందుకు వస్తావు సున్నితకు ట్యూషన్ చెప్పడానికి వస్తావు కానీ కారణం ఏదైతేనేం నువ్వు కనిపిస్తావు అది చాలదా చాలదు నువ్వు నా కోసం వస్తేనే నాకు సంతోషం సరే బయలుదేరి వెళ్దాం అన్నాడు నేను క్షణం ఆలోచించాను బ్రహ్మి అన్నది నిజమే ఇక్కడైతే బామ్మ నన్ను తీసుకెళ్ళలేదు ఆ రాక్షసుల నీడ కూడా నా మీద పడదు సరేలే కొన్నాళ్ళు ఉంటాలే అని అన్నాను బ్రహ్మి నా మాట్లాడలేదు సునీతకి ట్యూషన్ చెప్పాడు సునీత ఉత్తప్పుడు అంత అల్లరి చేస్తుంది పుస్తకాలు తెరవగానే బుద్ధిమంతురాలిలా అల్లరి ధ్యాస లేనట్టుగా అయిపోయి బ్రహ్మి చెప్పింది వింటుంది నేను కాసేపు అక్కడ తచ్చాడాను వాళ్ళిద్దరు ఎవరు చూడనే చూడనేలేదు నా ఉడుకు మొత్తం వచ్చింది దూరంగా వచ్చేసాను చదువుల ఏకాగ్రత మిగతా ప్రపంచం వారికి సంబంధం లేనట్లు అదే వారి ప్రపంచం అన్నట్లు నా ఇద్దరిని బయట వరండాలో పెట్టుకొడు కానుకు నిలబడి చూసిన నాకు చాలా ఈర్షగా అనిపించింది నాకు నా చింతనం గుర్తుకొచ్చింది బ్రహ్మి చదువుకో చదువుకొని పోరితే నేను వద్దని ఎలా అనేదాన్ని ఇప్పుడు ఆ మాయకత్వానికి మూర్ఖత్వానికి బాధపడసాగాను నా బాధంతా చదువు పోయిందని కాదు బ్రహ్మీ అలా దగ్గరగా ఉండే ఛాన్స్ పోయిందే అని మర్నాడు అనసూయమ్మ గారు నా మీద ఇంకో పిడుగు పడేసింది బజార్ వెళ్దాం రమ్మనుంది నేను చాలా సంబరంగా బయలుదేరాను ఎక్కి తిరగడం అంటే అబ్బా నాకెంత సంతోషమో నాల వేగంగా వెళ్ళిపోతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది మాతో సునీత కూడా బయలుదేరింది నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను సునీత ఆవిడ ఆస్తి అంతటికి వారసరాలు కదా అంత డబ్బుంది కదా ఆవిడ సునీతతో ప్రత్యేకంగా గారాభం చేస్తున్నట్టు అసలు మాట్లాడనే మాట్లాడదు నాతో ఎలా ఉంటుందో సునీతతో కూడా అదే ధోరణి కొత్త వాళ్ళు చూస్తే ఆవిడ సొంతమో ఎవరు పరాయో అసలు అర్థమే కాదు నాకు ఇది కూడా చాలా చిత్రంగానే అనిపించింది నేను బ్రహ్మీత్ అతను అనసూయమ్మ గారు అనవసరమైన గారాభాలు చేస్తే పిల్లలు పెంకిగా తయారవుతారంటారు మనం చేసే గారాభం పిల్లల్ని చెడగొడుతుంది తప్ప బాగుపరచదు వారికి కావాల్సినవన్నీ చేయాలి వారి పట్ల ఆపేక్ష మన మనసులోనే ఉంచుకోవాలి చీటికి మాటికి పొగడడం అలుగుతారేమని భయపడడం ఇవన్నీ నాకు గిట్టవు అప్పుడు పిల్లలు పెద్ద రాక్షసుల్లా మనల్ని పీక్కు తింటారని చెప్పాడు నాకేమిటో ఈవిడ ధోరణి వేరుగా అనిపిస్తుంది మేమందరం కారులో బజార్ వెళ్ళాం నేను సునీత ఇంకో పనిపిల్ల వెనక సీట్లో కూర్చున్నాం ముందు డ్రైవర్ పక్కన ఆవిడ కూర్చుంది బజార్లో కొనాల్సిన సామాన్లు కొనేటప్పుడు ఆవిడ సునీతని నన్ను రమ్మంది షాప్లో ప్రవేశించగానే ఆవిడ బిల్లులు రాసి అతని దగ్గర లాక్కొని కూర్చొని మమ్మల్ని కావాల్సిన సామాన్ తీసుకొని బిల్లు చేయించి డబ్బు చూసి ఇవ్వమంది నాకేమో అత్యంత భయం కంగారుగా ఉంది నాకు అసలు లెక్కలు రావు ఒకటి తడబాటుతో తప్పు చెప్పాను అంత కంగారు దేనికి ఇక నిన్నెవరూ ఉరితీయడం లేదుగా ఏ పని అయినా నిబ్బరంగా శాంతంగా ఉన్న మనసుతో చేసుకోవడం నేర్చుకోవాలి నీకు లెక్కలు రానట్టున్నాయే బ్రహ్మీ దగ్గర నేర్చుకో అంది నేను సంబరంగా వెంటనే తలగిపాను బయటకు వచ్చాం అందరితో పాటు నేను కారులో ఎక్కిపోతుంటే ఆవిడ ఆగు దిగు అంది నేను కారులో పెట్టిన పాదం తీసేశాను ఆవిడ పర్స్ తెరిచి చిల్లర నాన్న రెండు రూపాయల నోట్లు నాలుగు నా చేతిలో పెట్టి నువ్వు బస్సులో రా అంది నేనా అన్నాను అవును ఇక్కడ నుంచి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి కోటికి వెళ్ళి అక్కడి నుంచి బేగంపేటరా అక్కడ దిగి నడిచి పాన్ షాప్ దగ్గర కుడివైపుకి వస్తే మన ఇల్లు నీకు సులభంగానే తెలుస్తుంది చూడు ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ ఎక్కకు వాళ్ళు జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దింపుతామని చెప్పి నువ్వు ఎక్కి కూర్చోగానే ఏ మత్తు ముందు జల్లి ఎత్తుకుపోతారు నువ్వు కళ్ళు తెరిచేసరికి మన దేశంలో ఉండవు ఇక నీకు సుకుమారి అనే జీవితం అయిపోయినట్టే బాగా గుర్తుపెట్టుకో బస్సులో మొదట సికింద్రాబాద్ అక్కడి నుంచి కోటి అక్కడి నుంచి బేగంపేట కారు పోయి పాండు నేనా అన్నాను గుండెల మీద చేయి వేసుకొని కార్ కదిలింది వెళ్ళిపోతూనే ఉంది సునీత వెనక్కి తిరిగి అద్దంలోని చూస్తూ ఊపింది నేను నడి రోడ్డు మీద చేతిలో నాలుగు రెండు రూపాయల నోట్లతో కొంచెం చిల్లరతో అలాగే నిలబడిపోయాను నా కళ్ళు భయాందోళనతో పెద్దవైపోయినాయి నా ఒంటి మీద చెమటలు అమ్ముకోసాగినాయి గుండెల్లో రైలు భీకరంగా పరిగెత్తుతున్నాయి రోడ్డు మీద నిలబడిపోయాను ఒంటరిగా దిక్కులేని దానిలా తోడు లేనట్లుగా నా చుట్టూ జనప్రవాహం వచ్చే కార్లు పోయే కార్లు అసలు వాటి వేగానికి నా కళ్ళు తిరిగిపోతున్నాయి నేను చుట్టూరా ఉన్న మనుషులు ముఖాలు చూశాను అందరూ దొంగల్లా రాక్షసుల్లా భల్లూకాలా కనిపిస్తున్నారు నా పక్కన ఒక తాతగారు చేతి సంచిలో నిలబడి రోడ్డు దాటడానికి చూస్తున్నారు నేను చప్పున లోపల మననం చేసుకున్నాను ముందు సికింద్రాబాద్ స్టేషన్ తర్వాత కోటి తర్వాత బేగంపేట గబగబా బట్టి పట్టేశాను తాతగారిని సంకోచం వదిలించుకొని అడిగేశాను తాతగారు సికింద్రాబాద్ స్టేషన్కి ఏ బస్సు వెళ్తుందండి నేను జీవితంలో ఎప్పుడంత నమ్రతగా ఎవరితోనూ మాట్లాడలేదు అదిగో ఆ ఎదురుగా బస్ స్టాప్ దగ్గర వెళ్తే ఆ బస్సు వస్తుంది నేను నాలుగేళ్ల క్రితం ఈ ఊరు వచ్చానమ్మా అప్పటికి ఇప్పటికి నెంబర్లు మారిపోయాయి ఓహో అక్కడ వెళ్తే తెలుస్తుందా అండి ఆయన రోడ్డు దాటడానికి చూస్తుంటే నేను కూడా మీతో వస్తానండి అన్నాను అయ్యో తప్పకుండా రామ్మా అన్నాడు ఆయన నేను భయంగా ఆయన చేయి పట్టుకొని రోడ్డు దాడుతున్నాను రద్దీగా ఉన్న రోడ్డు రివ్వున బస్సు స్కూటర్ దూసుకుపోతుంది కాస్త దూరమే నేను ఆయన చేయి పట్టుకున్నాను తర్వాత ఆయనే నా చేయి గట్టిగా పట్టుకున్నాడు వెధ రద్దీ రోడ్లో చిన్నవి రష్ ఎక్కువ గవర్నమెంట్ వారు పట్టించుకోరు ఆయన ప్రాణ భయంతో నా చేయి గట్టిగా పట్టుకొని కల్లజోడిలో నుంచి అటు ఇటు చూస్తూ నడుస్తున్నాడు ఇద్దరం బస్ స్టాప్ దగ్గరికి వచ్చాం అదిగో బస్సు వస్తుంది అన్నాడు ఆయన ఇద్దరం ఎక్కాం ఆయన కూడా స్టేషన్కి వస్తున్నాడు నేను ఆయనను వదలలేదు నా ఆపద ధర్మం ఇద్దరం ఒకే చోట కూర్చున్నాం స్టేషన్లో దిగాం ఆయన అక్కడ నన్ను కోటి బస్సు ఎక్కించి నా బస్సు వెళ్లే వరకు ఉన్నాడు ఆయన యూనివర్సిటీ వైపు వెళ్ళాలట నేను ఆయనకి ఎంత కృతజ్ఞతా భావంగా చూస్తూ చేయూపాను ఇక్కడైనా దేవుళ్ళ దొరికాడు ఎలా అబ్బా నా గుండెలు మళ్ళా పీచుమంటున్నాయి ఏం చేయాలో తోచడం లేదు బస్సులో నా కాళ్ళి దగ్గర ఏదో పడింది చూస్తే జయబృమాలు నేను తీసి అందించాను అది తీసుకుంటే ఒక అతను కృతజ్ఞతలు తెలియజేసేది పోయి కన్నుగిడి నవ్వాడు నేను చప్పును ముఖం తిప్పుకున్నాను నా కాళ్ళ దగ్గర మళ్ళా జయబురు మన పడింది ఈసారి నేను దానివైపు కూడా చూడలేదు ఈ బస్సులో నేను ఎవ్వరు లేని దానిలా ఒంటరితనంతో భయపడుతున్నాను ధైర్యంగా బింకంగా ఉండటాన్ని చూస్తున్నాను కానీ నా వల్ల కావటం లేదు నాకు దిక్కు చోచటం లేదు అక్కడంటే దేవుడిలా ఆ ముసలాయిని దొరికాడు ఇక్కడెవరున్నారు నా భుజానికి ఏదో చేయి తగిలింది అంతెత్త నెగిరిపడ్డట్టు తిరిగి చూశాను ఎదురుగా సంవత్సరం వయసు దాటిన పాప నన్ను చూసి నవ్వుతుంది తను ఆడుకుంటుంటే ఆ చేయి నా భుజాన్ని తగిలింది నేను తల తిప్పడంతో ఆ పిల్ల తల్లిటి తిరిగింది నాకు మెరుపులో ఒక ఆలోచన వచ్చింది ఆవిడని మంచి చేసుకోవాలి మీ పాప ఎంత బాగుందో అన్నాను ఆవిడ నవ్వింది మా వారి పోలిక అంది సిగ్గుగా నేను ఆవిడతో కబుర్లోకి దిగాను ఇప్పుడు నయం కాస్త ఒంటరితనం తగ్గింది కోటీలో బస్ దిగాం ఆవిడ బేగంపేట వైపు వెళ్ళి బస్సు చూపించి వెళ్ళింది నేను పరిగెత్తికి ఆ బస్సులో ఎక్కాను అందులో ఆడవాళ్ళు వాళ్ళు ఎవరూ లేరు బేగంపేట ఎక్కడో నాకు తెలియదు కండక్టర్నే చివరికి ధైర్యం చేసి అడిగేశాను బేగంపేట వచ్చినప్పుడు కాస్త చెబుతారా చాలా మర్యాదగా అడిగాను అతను తలూపాడు రాగానే చెప్పాడు నేను బ్రతకు జీవుడా అంటూ దిగాను బస్సు దిగి నడిచాను ఎంత దూరం వెళ్ళినా డబ్బా కనిపించలేదు ఇదేమిటి మళ్ళీ వెనక్కి తిరిగి నడిచాను ఎదురుగా వెళ్తే కొద్ది గజాలోనే ఉంది నేను ఇటు రావాల్సింది కంగారులు అటిపోయానన్నమాట పాండబ్బాను చూడగా నాదేదో నాకు ఆప్తమిత్రులు అయినట్టు ప్రాణం లేచొచ్చింది నేను పక్కకు తిరిగి వెళ్ళాను ఎదురుగా అదుగో ఆ మూడో ఇల్లే ఆ రెండో భవనం ఆ రంగు ప్రహరీ గోడ పై భాగంలో సునీత గది కిటికీ ఆ గేటు పూల చెట్టులు నేను ఇద్దరు లేపడిగినా గుర్తుపట్టగలను ఆ ఇల్లు చూస్తే నాకు ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది ఆనందం వేసింది కొన్నంత ధైర్యం వచ్చింది ఇల్లు కనిపించగా నేను నడక మానేసి పరుగు ప్రారంభించాను గేట్ తీసుకువెళ్లేసరికి అక్కడ వరండాలోనే అందరూ ఉన్నారు గారు కుర్చీలో కూర్చొని ఉంది నౌకర్లు సునీత అంతా అక్కడే ఉన్నారు నన్ను చూడగానే సునీత అరిచింది అదిగో సుకుమారి వచ్చేసింది పేపర్ చూస్తున్న ఆవిడ తలెత్తి చూశారు నేను వస్తుంటే ఆవిడ చప్పట్లు కొట్టసాగారు బ్రేవ్ వెరీ గుడ్ నాకు తెలుసు నువ్వు రాగలవని పిల్లలందరూ చప్పట్లు కొట్టండి అన్నారు అందరు చప్పట్లు గట్టిగా నా రాక వారికి ఆనందం కలిగించినట్లుగా కొట్టసాగారు నేను వరండా మెట్ల దిగువన ఆగిపోయాను అనసూయమ్మ గారి నోటికి వచ్చినట్టు తిట్టాలని ఆ క్షణంలో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నేను దిక్కులేని దానికి కాదని చెప్పాలని ఎన్నెన్నో ఆవేశంగా బస్సులో కూర్చున్నంతసేపు పళ్ళు కొరుకున్న ఆలోచనలు తిట్లు ఏ గాలికి ఇక్కడ ఎగిరిపోయాయో బ్రేవ్ గర్ల్ వెల్కమ్ హోమ్ అన్నారు ఆవిడ చాలా సంతోషం నిండిన నవ్వుతూ సునీత పరిగెత్తుకొచ్చి నా చేయి పట్టుకుని తీసుకువెళ్తూ ఆంటీ ఏమో నువ్వు ఇంటికి తిరిగి వస్తావని మాతో బెడ్ కట్టింది మేమంతా నువ్వు రాలేవని అన్నాం మాస్టర్ వచ్చారు ఆంటీ ఇలా నేను బజార్లో వదిలేసి ఇంటికి రమ్మనమని చెప్పి వచ్చానంది మాస్టర్ సుకుమార్కి ఏం తెలియదండి అని మొత్తుకున్నారు ఆంటీ ఏమో ఆ పిల్లని తెలుసుకోగలదయ్యా అంది మాస్టర్ సైకిల్ వేసుకుని పరిగెత్తారు సునీత నన్ను తీసుకొచ్చింది కూర్చో అన్నారు ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ నేను కూర్చున్నాను వంట మనిషి వెంటనే మంచి కాఫీ తెచ్చిచ్చింది ఆవిడ నేను ఇంటికి ఎలా వచ్చానని చెప్పమంది నేను చెప్తుంటే అందరు ఆత్రంగా శ్రద్ధగా వింటూ మధ్య మధ్యలో చప్పట్టు కొడుతూ బిగ్గరగా నవ్వుతున్నారు అప్పుడు అలా పిరికి తనంతో గజగజలాడుతూ వణికిపోయాను కానీ ఇప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నేనేదో ఘనకార్యం సాధించినట్లుగా నా మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది మేమందరం నవ్వుతుంటే ఇంతలో గేట్ చొప్పుడైంది తిరిగి చూశాను నవ్వుతున్న అందరం తిరిగి చూశాం బ్రహ్మి గేట్ తీసుకుని వస్తున్నాడు మాస్టరు సుకుమారి వచ్చేసింది సునీత ఎదురు పరిగెత్తి అరుస్తూ చెప్పింది అతను గబగబా వచ్చాడు అనసూమ్య గారు చెప్తుంది బ్రహ్మి నేను చెప్పానా లేదా సుకుమారి ఎలాగైనా సరే ఇంటికి వచ్చి తీరుతుందని అతను ఆవిడ మాటలు వినడం లేదు నన్ను చూస్తున్నాడు అతని ముఖంలో ఆదురుతో నల్లబడి ఉంది సైకిల్ మీద బాగా తిరిగాడు కాబోలు జుట్టు చెదిరింది ఒంటి నిండా చెమటలు కారుతున్నాయి అతను నా కళ్ళలోకి చూశాడు నేను ముఖం ఎత్తి అతని వైపు చూస్తున్నాను అతని కళ్ళలో భావం ఏమిటో కానీ అది నా మనసును తాకినట్టే ఉంది ఆ భావం నాకు చాలా నచ్చింది ఆ భావం ఒక ప్రియమైన వ్యక్తిని కళ్ళారా చూసుకుంటున్న సంతోషం సాధారణంగా అంత స్కూటీగా నన్ను చూడడు సునీత కాసేపు మంచినీళ్ళు లేయమ్మా కుర్చీలో కూలబడుతూ అన్నాడు ఆ రాత్రి పడుకోబోయే ముందు అనసూయమ్మ గారికి మందులు మంచినీళ్ళు తీసుకెళ్లి నేను ఇచ్చాను ఆవిడ నన్ను కూర్చోమంది నేను బుద్ధివంతుల కూర్చున్నాను ఆవిడ కళ్ళజోడు ముక్కు మీదకి జారగా దానిపై నుంచి చూస్తూ చెప్పసాగింది చూడు సాయంత్రం నేను అలా వదిలేశానని నన్ను చాలా తిట్టుకుని ఉంటావు కదా నేను నీలో ధైర్యం ఇవ్వడానికి అలా చేశాను నా చిన్నప్పుడు నీకంటే అమాయకంగా పిరికిగా ఉండేదాన్ని నాన్న కానీ అమ్మ కానీ వెంటలేకపోతే ఒక కడుగు కూడా బయట కాదు తర్వాత తర్వాత చాలా నా అంతటి నేనే నేర్చుకున్నాను ఈ ప్రపంచంలో ఎవరికి ఎంతమంది అయిన వాళ్ళున్నా ఆస్తిపాస్తులున్నా మనిషికి తనకు తాను ఒంటరివాడే ఎప్పుడో ఒకసారి అతను ఒంటరిగా ఈ జీవితాన్ని ఎదుర్కోక తప్పదు బయట ప్రపంచం అతి వేగంగా మారిపోతుంది మన వాళ్ళు మారటం లేదు పిల్లలు అసలు చిన్నప్పటి నుంచి అవసరం ఉన్నా లేకపోయినా అటు స్కౌట్స్ గానో ఇటు ప్లేయర్స్ గానో తర్ఫీదు చేయాలి వీటి మూలంగా మనిషికి సంఘీభావం అలవాటు అవుతుంది తన మీద తనకు నమ్మక ధైర్యం వస్తుంది స్వయం నిర్ణయాలు చేయగలుగుతారు బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమవుతారు నేను చూస్తున్నాగా మన వాళ్ళు అర్థం లేని భయాన్ని ఊరిపోస్తారు ముఖ్యంగా ఆడపిల్లలకి మరీను నన్ను అడిగితే ప్రతి ఆడపిల్ల స్కూల్లో గైడ్గా చేరి క్యాంప్కి వెళ్ళి రావాలి ఎవరెవరితోనూ అలా కలిసి ఉంటే ఆ సంఘీభావం దృక్పథం కొంత అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది మన పెద్దవాళ్ళు ఎంతకాలం అని మనం వెంట ఉంటారు మన జీవితం గురించి మన సొంతంగా ఆలోచన నేర్చుకోవాలి ఎలాంటి పరిస్థితులైనా నిబ్బరంగా ఎదుర్కొనే మనస్తత్వం అలవర్చుకోవాలి ఏమంటావు నేను తలవుపారు బ్రహ్మి అనవసరం కంగారు పడిపోయాడు నా మీద కోపం కూడా తెచ్చుకున్నాడు అన్నారు ఆవిడ మందు వేసుకుంటూ ఆవిడ గదిలో కట్టెలు లాగి పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసిన తలుపులు దగ్గరగా వేసి బయటకొచ్చాను వరండాలో నుంచు వస్తున్న చల్లటి గాలి నా ముఖాన్ని తాగింది కళ్ళు మూసుకొని ఆ గాలిని గట్టిగా పీల్చారు నాకెంతో సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా నాకు అనసూయమ్మ గారు చాలా నచ్చింది ఆవిడ మాటలు ఇదివరకు చాదస్తంగా తీసేశాను ఇప్పుడు అర్థమవుతున్నాయి ఎవరి స్వయంశక్తి వారికి ఉండాలి అంటుంది ఆమె నన్ను నాకు చాలా నచ్చే వ్యక్తి దగ్గర తీసుకొచ్చాడు ఎదురుగా రాత్రి ప్రశాంతంగా ఉంది వెన్నెల పరుచుకుంటుంది ఒక అద్భుతమైన సాహస కృత్యం చేసి వచ్చినట్లున్న నాకు ఈ ప్రశాంతత ఈ వెన్నెల ఇంకా అందంగా అనిపించసాగింది నన్ను ఈ ఊరిలోనే కాదు ఎక్కడ ఏ ఊరిలో ఏ దేశంలో వదిలేసినా నేను ఇంటికి రాగలను అనే ధైర్యం వచ్చేసింది దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎదుటివారిని మంచి చేసుకోవాలి అందరినీ నమ్మకూడదు నిర్మోహమాటంగా మనకు కావాల్సిన వివరాలు మర్యాదగా అడిగి తెలుసుకోవాలి చాలామంది సాయం చేస్తారు ఈ ప్రపంచంలో అందరూ దొంగలు రాక్షసులు ఎలుగుబంట్లు కారు కొద్దిమంది ఉంటే ఉండొచ్చు కాక అదిగో ఆ బస్సులో జోయబృమాలు పడేసిన అబ్బాయిని పట్టించుకోనట్లు మన దారిని మనం పోవాలి ఆ రాత్రి ఒక పుస్తకంలో నా ఈ అనుభవం అంతా రాసుకున్నాను అన్నిటికంటే నాకు ఇంకా ఇష్టమైన విషయం ఒకటి జరిగింది అది బ్రహ్మి నా కోసం పడిన ఆదుర్ద అతను నేనంటే ఎంత ఇష్టం ఉందో నాకు అల్లారా ఈరోజు చూశాను అతను పెదవి విప్పి ఒక్క మాట మాట్లాడలేదు అయితేనే అతని మనసు అతని ముఖంలో చూసినంత స్పష్టంగా నాకు అర్థమైపోయింది ఇక అతను వెయ్యి మంది సునీతలకి ఒంటరిగా తలుపు వేసుకుని కూర్చుని పాఠం చెప్పినా నాకేం ఆదుర్ద లేదు బ్రహ్మికి నేనంటే చాలా ఇష్టం అది చాలు నాకు అతి కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో నాకు నేను పరయ్య వ్యక్తిని అనే బెరుకు పూర్తిగా పోయింది అలా పోయిందంటే కారణం అనసూయమ్మ గారే ఆవిడ నా నెత్తి మీద కొన్ని ప్రత్యేక బాధ్యతలు పెట్టారు ఉదాహరణకి బీరువాల డబ్బు ఉంచటం తీయటం ఏ రోజు ఎందుకు ఎంత ఖర్చు పెట్టాను వివరంగా పుస్తకంలో రాయటం డబ్బు అంటే నాకు చాలా ఇష్టం అంతంత డబ్బు అలా లెక్క పెట్టి బీరువాళ్ళ ఉంచడం తీయటం ఆ పని నాకు ఎంతో ఆనందంగా అనిపించేది ఆవిడ మందులు మాకులు చూడటం అవి ఎప్పుడూ లేవని అనుకుండా కొనుక్కోవచ్చు ఇంట్లో ఉంచటం అనేది పూర్తిగా నా బాధ్యతే ఇది నాకేం కష్టం అనిపించలేదు నన్ను చూడో నేర్చుకో ఈ ఆస్తి ఎలా చూడాలో కూడా నీకు నేను నేర్పిస్తాను అంటున్నారు ఆవిడ నాకు సునీత షటిల్ కాక్ ఆడడం నేర్పిస్తుంది సైకిల్ తొక్కడం నేర్పిస్తుంది ఇంట్లో మిగతా నౌకరులు నన్ను కూడా సునీతతో పాటు గౌరవంగా చూస్తున్నారు గారు నన్ను చదవమని ప్రోత్సహించారు చూడు సుకుమారి ఈ చదువు ఉందే ఒక్కసారి కష్టాలు వస్తే అవి ఈదటానికి రబ్బరు చక్రంలో మనకు ఉపయోగపడుతుంది ఈ ప్రపంచంలో ఏమి ఉన్నా ఏమి లేకపోయినా పర్వాలేదు కానీ ఆడపిల్ల తను ఉండటానికి చిన్న గది అన్నం తినడానికి నాలుగు రాళ్ళు సంపాదన మాత్రం ఉండి తీరాలి చూడు గొడుగు అనేది ఉంటే అది మనకి సంవత్సరం అంతా ఉపయోగపడదు కదా కొద్ది రోజులే అది కూడా వానాకాలంలో మనం బయటికి వెళ్లాల్సి వస్తే ఉపయోగిస్తుంది అందుకే గొడుగును పక్క జాగ్రత్తగా దాచుతాం నిత్యావసర వస్తువుల్లో అది మనకు అనవసరమే అయినా దాని అవసరం తెలుసు కాబట్టి ఓ పక్కన దాని స్థానం ఇచ్చి దాచించుతాం ఆడపిల్లకి చదువు కూడా గొడుగు లాంటిదే అనుకో అంటూ చెప్పారు నేను ఆ రోజు నుంచి బుద్ధిమంతులు పుస్తకాలు పట్టుకొని పాఠం చెప్పించుకుంటుంటే బ్రహ్మి దగ్గర నేను కూడా వచ్చి కూర్చున్నాను చదువు మీద నాకు కలిగిన ఆసక్తి ఏకాగ్రత చూసి బ్రహ్మి ఆశ్చర్యపోయాడు నేను టెన్త్కి ప్రైవేట్గా కట్టాను సునీత స్కూల్లో చదువుతుంది సునీత కూడా పాత స్నేహితురాలుగా కలిసిపోయింది నాకేం కష్టాలు లేకుండా పోయాయి హాయిగా ఉంటున్నాను కానీ అడపదడప చాలా ప్రేమతో అమ్మని విపరీతమైన కోపంతో బామ్మని గుర్తు చేసుకుంటూనే ఉన్నాను బ్రహ్మి నవ్వుతూ అన్నాడు చూసావా అంటే మనిషికి ఇంకో మనిషి గుర్తు రావాలంటే బాగా ఇష్టమైన ఉండాలి లేక కోపమైనా ఉండాలి అన్నమాట అని అన్నాడు అనసూయమ్మ గారు ఆ పని మీద ఈ పని మీద నన్ను బజారుకు పంపించి కొన్ని పనులు చేయిస్తుండేది ఎవరన్నా చూస్తే బ్రహ్మి భయపడేవాడు ఏం కొంప మునిగిపోదులే అదంతా నేను చూసుకుంటానుగా నీకెందుకు అంది ఆవిడ ఒక్కోసారి అలా బజార్కి వెళ్ళి ఆవిడకి కావాల్సిన మందులు కొనుక్కుని ఒంటరిగా వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది నేను ఇక్కడ చాలా ఇలా ఆనందంగా ఉన్నానని మా అమ్మకు తెలిసి సంతోషిస్తుంది కదా అని అనిపించేది ఒక్కరోజు నేను అలా వెళ్ళి వస్తుంటే సునీత ట్యూషన్ చెప్పడానికి సైకిల్ మీద వస్తూ బ్రహ్మి ఎదురు అయ్యేవాడు అతను సైకిల్ దిగి నాతో పాటు నడిచేవాడు ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం ఆ బజార్లలో అలా బ్రహ్మితో నడుస్తూ కబుర్లు చెప్తూ వస్తుంటే నా మనసు చాలా ఆనందంగా హాయిగా ఉండేది ఆ రోజు నేను అనసూయమ్మ గారిని తమ ఫంక్షన్లో అధ్యక్షత వహించమని అడగడం కోసం వచ్చిన వారిని వీధి వరకు మర్యాదగా సాగనంపుతున్నాను ఇంతలో ఒక అతను గేట్ మీద టకటక కొట్టి అనసూయమ్మ గారు ఇల్లు ఇదేనా అని అడిగాడు అవును అన్నాను ఆమెను కలవటానికి వచ్చాను అన్నాడు లోపల రమ్మనమని చెప్పండి ఆమె ఉన్నారు అని ఎంతో మర్యాదగా చెప్పాను అతను వెళ్ళాడు డోర్ ఎవరో దిగివేసిన శబ్దమైంది ఎవరో కార్లో వచ్చిన వారే అన్నమాట ఆమె కోసం రకరకాల వాళ్ళు వస్తుంటారు ఆమెకెన్నో సాంస్కృతిక సాంఘిక సంస్థలతో పరిచయం ఉంది గేట్ చప్పుడైంది పూల కుండీలోని ఒక చిన్న చామంతిని తుంపి తలలో పెట్టుకుంటున్న నేను నవ్వు ముఖంతో రండి అంటూ గేటు వైపు తిరిగాను గేట్ తీసుకుని వస్తున్న ఆ వ్యక్తిని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయింది నోరు తెరుచుకుంది కళ్ళు ఆల్చిప్పలయ్యాయి బామ్మ లోపలికొస్తుంది నా కళ్ళ ముందు ఒక్కసారి చీకట్లు కమ్మినాయి నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో తెలియనట్లుగా అయోమయమైపోయింది ఒక్కర నిమిషం ఆ కంగారంత ఎలాగో నిబ్బరించుకొని వెనక్కి తిరిగి చెంగను గంతేసి లోపలి పారిపోయాను నేను సరాసరి లోపల అనసూయమ్మ గారి గదిలోకి వచ్చి ఆవిడ కూర్చి వెనక్కి వెళ్ళి పిల్లిలా నక్కి దాక్కున్నాను నా కళ్ళు బామ్మ లోపలికి ఎక్కడొస్తుందని బెదురుగా ఎదురుచూస్తున్నాయి సుకుమారి ఏమిటి ఆటలు సునీత చదువుకోకుండా నీతో దాగుడుమూతలు పెట్టిందా అందావిడ చిరాగ్గా ఆమె రాత్రి ఒళ్ళు నొప్పులుగా ఉంది నిద్ర వచ్చేట్టు లేదంటూ కాంపోజ్ టాబ్లెట్స్ రెండు మింగింది రాత్రి నిద్రైతే రాలేదు కానీ పొద్దుటి నుంచి తలనొప్పిగా మత్తుగా కళ్ళు బరువుగా రెప్పలు తిరగడానికి ఇష్టమైనట్టుగా భారంగా పడకుర్చీలో పడుకుని కొనుక్కు తీస్తుంది పది నిమిషాలు ఏ శబ్దం వినిపించకపోతే ఆవిడ ఆ కుర్చీలో వెనక్కి నుంచి కొనుక్కు తీసేస్తారు కానీ ఇంట్లో ఏదో ఒక శబ్దం వినిపిస్తూ ఆవిడకి నిద్రకి భంగం వస్తూనే ఉంటుంది గదిలోకి పరిగెత్తుకొచ్చి నేను వెనక దాక్కోగానే ఆవిడ కొనుకు తీస్తుందల్లా కళ్ళు తెరిచింది ఏది సునీత అంటుంది ఆవిడ ఇంతలో బామ్మ సరాసరి గదిలోనికి రానే వచ్చింది సుకుమారి బామ్మ పిలుపు గర్జనలా వినిపించింది ఆ అరుపుకి అనసూయమ గారు అంతెత్తును ఉలికిపడినట్టు మేల్కుంది సుఖీ బామ్మ మరోసారి అరిచింది ఆవిడ చేతుల వంకీకర్ర ఉంది చీర భుజాల చుట్టూ కప్పుకుంది కర్ర బామ అనేక రకాలుగా వాడుతుంది నడుస్తూ ఒళ్ళు తురుతుంటే ఆసరాకి కుక్కలు వస్తే కొట్టడానికి ఎవరిని తప్పు చేస్తే వీపులు వాయించడానికి ఆవిడ చేతి కర్రతో సహా వచ్చింది అంటే ఇక నా పని అయినట్టే సునీతకి పాఠం చెప్తున్న బ్రహ్మి అప్పటికే పరిగెత్తుకొచ్చాడు బామతో ఈవిడే గారు అంటూ పరిచయం చేశాడు అనసూయమ్మలు వనసూయమ్మలు నాకేం పనిలేదు సుఖి బయటకు వస్తావా నేను రానా ఆవిడ మళ్ళీ అరిచింది గారు ఆమె సుకుమారి అన్నపూర్ణమ్మ గారు అంటూ చెప్పేశాడు అతని ముఖం కూడా చాలా కంగారుగా ఉంది కానీ గారు చాలా కోపంగా ఉంది అతిథులంటే సహజంగా ఆవిడ చాలా ఇష్టపడుతుంది కానీ బామ్మ పరిచయం కానీ నమస్కారం కానీ ఏది లేకుండా ఆవిడని పట్టుకొని అనసూయమ్మ వనసూయమ్మ అనేసరికి ఆవిడికి ఒళ్ళు మండిపోయినట్లయింది అందుకే నిర్మోహమాటంగా అనేసింది చూడు బ్రహ్మి ఆవిడ అన్నపూర్ణమ్మో అన్నమయ్యో నాకు అనవసరం చెప్పా పెట్టుకుని నా గదిలోకి వచ్చింది ఏమిటి అవతలకు వెళ్ళమను అంది నా మనవరాల కోసం వచ్చాను అంది బామ్మ ఆగ్రహంగా ఎవరి కోసం వచ్చినా ఇది నా ఇల్లు లోపలికి రావాలంటే ఒక పద్ధతి ఉంది సుఖీ నువ్వు వస్తావా లేదా సుఖీ రాదు నేను చెప్తున్నాను ఖచ్చితంగా అనేసింది అనసూయమ్మ గారు బామ్మ దులపరింపచేస్తుంది అనసూయమ్మ నీ సంగతి నాకు తెలుసు నువ్వు మొగుండి వదిలేసింది కాక నా మనోరాలికి కూడా అది నూరిపోస్తున్నావా నేను పోలీసు రిపోర్ట్ ఇస్తాను ఇవ్వు పోలీసుల ముందు నిన్నే అరెస్ట్ చేస్తారు ముక్కు పచ్చదారని పిల్లని అలాంటి ఇచ్చి పెళ్లి చేస్తావా నా మనవరాలు నా ఇష్టం నా ఇష్టం అంటే ఇక్కడ కుదరదమ్మా మనుషులకి కొన్ని చట్టాలున్నాయి అవి అతిక్రమిస్తే జైల్లో కూర్చోవాలి నేను తలుచుకుంటే చిన్నపిల్లకి బలవంతంగా పెళ్లి చేసినందుకు నిన్ను బాధలు పెట్టినందుకు వాళ్ళని జైలుకి పంపగలను బామ్మ మాటలు వినగానే కంగుతింది గారు వత్తాసు రావడంతో నాకు ధైర్యం వచ్చింది ఆడ కుర్చీ వెనుక పిల్లిలా నక్కి కూర్చుని నేను లేచి సాహసంగా చూస్తూ ఆవిడ కుర్చీ అందుకుని పట్టుకుని నిలబడ్డాను పెళ్ళి అంటే పరువుకి మిగతా ఆర్థిక విషయాలకి ప్రాధాన్యత ఇవ్వడం మా అలవాటు నీలాగా మొగుడు కొట్టాడు కదా అని ఇంట్లోంచి పారిపోయి రావటం పత్రికలకి అత్తవారి నుంచి ఉత్తరాలు రాసి గోల చేయటం మా ఇంటా వంటలేదు అలా చేశాను కాబట్టి ఈరోజు నేను ఇంత హాయిగా ఉన్నాను అన్నపూర్ణమ్మ ఇప్పుడు గుర్తొచ్చింది నువ్వా మహాతల్లి మొగుడు తన్నినా గుర్రా పందాలకు వెళ్ళినా పతివ్రతలా పడి ఉంటానని మా అమ్మనేది నువ్వా ముసల్తనం వచ్చేసిందిగా నీకు గుర్తుపట్టలేకపోయానులే నీలాగ పడుచు పిల్లలా కులకాలని నాకేం లేదు నా శరీరం నా ఇష్టం నీలాగ జీవితాన్ని సత్రంలో చేసుకోలేదు నేను అంది ఆవిడ బామ్మ కోపం తారాస్థాయికి వచ్చింది నువ్వు స్వార్థపరు స్వార్థపరురాలివి వస్తూనే మీ అత్తగారిని వీధిలో గెంటావు మంచి పని చేశానని సాటి ఆడదానికి అభినందించగా ఏడుస్తావెందుకు నీలాగా వెట్టి చాకిరి చేస్తూ గొడ్డులా ఆ సంసారం నేను పడి ఉండలేను అన్నపూర్ణ నువ్వన్ని బాధలు నా సంసారం వదలకుండా గబ్బిలెంలా పట్టుకుని వేలాడుతున్నావుగా ఏం బావుకున్నావా మా నువ్వు నాకేం లక్షణమైన సంసారం కొడుకు కోడలు మనవరాలు నీకంటూ నీకేం మిగిలిందో చెప్పమ్మా ఒక్కసారి ఆలోచించుకో వెనక్కి తిరిగి ఆలోచించుకో గొడ్డులా చాకిరి చేశావు ఆ చాతస్త సాంప్రదాయాలకి బానిసగా పడి ఉన్నావు నీకేం మిగిలిందో చెప్పు నన్ను చూడు అనసూయమ్మ గారు గర్వంగా అంది నన్ను చిరాకు పెట్టి సుఖపెట్టని భర్తని వదిలేశాను హాయిగా బ్రతుకు బ్రతికాను నేను పొందిన స్వేచ్ఛ ఆనందం వీటిని నువ్వు ఒక వీసం వంతైన పొందావా స్వేచ్ఛ ఆనందం ఎవరికి చెప్తావమ్మా నీవి మాయకబురు నన్ను చూసి నవ్వుతున్నావా ఉసి వెరిదానా నాకున్న సుఖం నీకేముందే భర్త చూడకపోతేనే నా కన్న కొడుకు కోడలను గుండెల్లో పెట్టుకుంటారు ఆ సంతోషం నీకేది నీకు పిల్ల పాప గొడ్డుమూతు జీవితం నీ గురించి విన్నాలే పది మందిని పోగు చేసి ఉబుపోక వాళ్ళకు నువ్వు చేసిన విధువు ఒక ఘనకార్యం అంటూ నూరిపోస్తుంటావు స్వేచ్ఛ అంటూ వెర్రిమురి రంగులు పులిమి అవే గొప్ప అందాలు అంటావు మాలాంటి వాళ్ళకి ఇలా కబుర్లు చెప్పటం రాదు స్త్రీకి భర్త కంటే ఇల్లు పిల్లలే ఎక్కువ అవసరం అసలు వాటి కోసమే భర్తని దగ్గర రానిస్తుంది చిచిచి అనసూయముగా అసహించుకుంటున్నట్టుగా చీత్కారం చేసింది అంతకంటే ఆత్మద్రోహం ఇంకేది లేదు పాత సాంప్రదాయాలు ఆ ఛాందసాలు మీలోని ఆత్మలను చెదల్లా తినేస్తాయి బయట ప్రపంచం ఎంత మారుతున్నదో మీరు గుడ్డివాళ్ళులా గమనించడం లేదు మగవాడు తన ఆనందం కోసం తన జీవితం ఎలా చూసుకుంటాడో స్త్రీ కూడా చూసుకున్న రోజునే మన స్త్రీ చరిత్ర మారుతుంది ఆవిడ ఉపన్యాస ధోరణిలో ఆవేశంగానేసింది మారుతుందా చస్తుందా ఇంకా అసహ్యమవుతుంది మగవాడికి ఇల్లు పట్టదని ఆడది ఇల్లు వదిలేస్తుందా అంతకంటే బుద్ధిహీనమైన పని ఇంకోటి ఉంటుందా మగవాడికి నడి బజార్లో పడుకుని నిశ్చింతగా నిద్రపోగలడు ఆడది పడుకోగలుగుతుందా ఇదిగో అనసూయమ్మ నీలాంటి ఆడాల పైత్య ఆలోచన నాకు బాగా తెలుసు ఎంతసేపు ఇంట్లోంచి బయటికి రమ్మంటారే తప్ప బయటికి వస్తే ఏం జరుగుతుందో చెప్పరు ఎందుకమ్మా ఇలా ఆడపిల్లల మనసులు పాడు చేస్తారు మేమా పాడు చేసేది మీరా ఆడపిల్లల్ని ఆత్మవిశ్వాసం అనేది లేకుండా పిరికి పందలుగా మారుస్తున్నారు అసలు నేను పెళ్లి చేయకూడదు ఒకవేళ ఏ కారణం చేతనైనా పెళ్ళి అయితే అది వెంటనే వదిలించుకోవాలి అది నీ సిద్ధాంతం ఇదొక పిచ్చి జీవితం అన్న తర్వాత ఏదో ఒక చోట సర్దుకోవాలి పెళ్ళితోనా పెళ్ళి జీవితానికి ఎంత ముఖ్యం అంది అనసూయమ్మ పెళ్ళితోనే పెళ్లితోనే సర్దుకోవాలి అసలు పెళ్లి దేనికి ఇల్లు పిల్లల కోసమేగా మగవాడి కోసం కాదుగా అదిగో అదే నాకు మంట పెళ్ళి ఎవరు చేసుకున్న వాళ్ళ స్వసుఖం కోసం చేసుకోవాలి మిగతావన్నీ తర్వాత అది నీలాంటి స్వార్థపరులు వాడే వాగుడు నేను సునీత బ్రహ్మి చిత్రంగా చూస్తూ వీరి సంవాదం వింటున్నాం వీరిద్దరూ ఒకరికొకరు తెలుసా ఆశ్చర్యంగా ఉందే అనుకున్నాను ఇదిగో రా బయలుదేరు అంది బామ్మ సుకుమారి రాదు అంది అనసూయమ్మగారు అది నా మనవరాలు నా ఇష్టం అంది బామ్మ ఇది నా ఇల్లు నువ్వు అసలు నాకు చెప్పపట్టకుండా నా ఇంట్లోకి వచ్చావు బయటికి నడు నేను సుఖిని తీసుకునే వెళ్తాను సుఖి రాదు బ్రహ్మి ఆవిడని బయటికి పంపు ఆవిడ నౌకర్ని కేకవేసింది వేసింది నేను బయటికి వెళ్ళమనండి వెళ్ళనంటే పోలీసు రిపోర్ట్ ఇవ్వండి అంది బామ్మ ఏమనుకుందో వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళేటప్పుడు నా ముఖం చూసింది ఆ చూపు నేను జన్మలో మర్చిపోలేను ఆ కళ్ళకి మండే శక్తి లేదు కానీ ఉంటే ఆ చూపులను భస్మి పట్టలం చేసి ఉండేవి ముఖమంతా ఎర్రగా రక్తం చెందుతుందేమో అన్నట్లు కందిపోయింది బామ వెళ్లే ముందు బ్రహ్మీవైపు తిరిగి కర్రైతే చూపిస్తూ పుండాకోరు ఇదంతా నీ నాటకం నాకు తెలుసు నా మీద నీకున్న పగ ఇలా తీర్చుకున్నావు నేను నేను వదిలిపెట్టను చూడు అని వెళ్ళిపోయింది అదేమిటి ఇలా అంటుంది అర్థమైన ప్రేలాపం చాలా పేలుతుంది అంది అనసూమ్మ గారు ఆవేశపట్టడంతో ఆయాసం వచ్చింది నేను ఆవిడకి మంది ఇచ్చి గదిలోకి పరిగెత్తి కిటికీ పరద లాగి చూశాను బామ గేటు బయట నిలిచి ఉన్న ట్యాక్సీ వైపు వడివడిగా వెళ్తుంది ఆవిడ కళ్ళ నీళ్ళు తుడుచుకోవడం నేను చూశాను నా మనసు చివుక్కుమంది నా కళ్ళలో వచ్చేసినాయి బామ్మ అని ఆవిడని పిలవాలనిపించింది బామ్మ అంటే నాకు చాలా ఇష్టం ఇదేమిటి ఇలా జరిగింది వారం రోజుల తర్వాత నేను మధ్యాహ్నం వేళ గారి స్వెట్టరు షాల్ ఎండలో వేస్తుంటే గండయ్య ఉత్తరం తెచ్చిచ్చాడు నేను కవర్ చూశాను అది బామ్మ రాసింది నేను అక్కడ కూర్చుని చదువుకున్నాను అందులో ఇలా ఉంది సుకుమారి బామ్మకు చాలా కోపం వచ్చినప్పుడు అలా పూర్తి పేరు పెట్టి పిలుస్తుంది నా ఈ ముసలితనంలో ఇలాంటి సంఘటనలు చూడాల్సి వస్తుందని నేను కళ్ళలో కూడా అనుకోలేదు నువ్వు పుట్టినప్పటి నుంచి నా ప్రాణంగా నేను పెంచిన సంఘటనలే నాకు గుర్తుకొస్తున్నాయి ఈ వయసులో ఈ మహావ్యధని నీ నుంచి బహుమతికి అందుకోవడం కోసమే నేను నిన్నంత అంత ప్రేమగా పెంచానా అనిపిస్తుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఇంటి పరువు కాపాడుకుంటూ వచ్చాను కానీ ఈ రోజున నా ప్రాణం కంటే ఎక్కువగా పెంచిన నువ్వే నా కళ్ళలో పొడిచినట్టు చేశావు ఊరిలో ప్రతి ఒక్కరూ మనల్ని చూసి నవ్వుతున్నారు ఎందుకంటే ఇన్నాళ్లు మచ్చలేకుండా బ్రతికిన వంశం అన్నది నవ్వటానికి హేళన చేయడానికి వారికి అవకాశం దొరకనేయలేదు నేను అంత జాగ్రత్తగా ఉంటూ వచ్చాను నీ పెళ్లికి చేసిన అప్పులు తీరలేదు వారి వ్యాపారానికి ఇచ్చిన డబ్బు గంగలో కలిసినట్టే నాకు తెలుసు నువ్వు స్వయంగా ఈ పని చేసి ఉండవు ఆ బ్రహ్మీగాడే నీ చేత ఈ పని చేయించాడు వాడు నీ మీద ప్రతీకారం తీర్చుకున్నాడు నువ్వు చేస్తే రుణం తీరిపోయిందని ఒక ఏడు పేడ్చి ఊరుకునేదాన్ని ఎందుకే నన్ను నవ్వుల పాలు చేసి నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు మీ అమ్మ నీ గురించి బెంగతో మంచం పట్టింది మేము పడుతున్న ఈ అవమానం వేదన మమ్మల్ని కార్చిచ్చులా దహించి వేస్తున్నాయి ఆ అనుసయమ సంగతి నీకు తెలియదు చిన్నప్పుడు భర్త ఏదో అన్నాడని వదిలేసింది ఏమిటో సంఘాలు అంటుంది హక్కులు అంటుంది నా బొంద అంటుంది ఆడపిల్లల మనసులు పాడు చేసేస్తుంది ముక్కు మొహం తెలియని వారింట్లో నా మనవరాలు ఒక పని మనిషిలా గుప్పిడు మెతుకుల కోసం చాకరీ చేస్తూ బ్రతుకుతుందంటే ఛీ ఇంకా ఎందుకు నేను బ్రతకటం నీకు ఉత్తరం రాయటం వాళ్ళ ఇంట్లో చేరి వాళ్ళతో కలిసి నన్ను అవమానం చేసావు నువ్వు నాకు పొడుచుకుని చావాలనిపిస్తుంది సుఖీ ఇప్పుడు నీకు తెలియదే నా అనేవారు లేని ఒంటరితనం ఏమిటో ఇంకో పదేళ్ళు పోయిన తర్వాత తెలుస్తుంది మగవాడు రెండు వేస్తే తప్పేమిటో నాకు అర్థం కావటం లేదు మనకి పిల్లల్నిచ్చి తిండి పెట్టి మన జీవితానికి ఒక రక్షణ ఇచ్చిన ఆ వ్యక్తికి కొట్టడానికి హక్కు లేదా కొంతమంది పిల్లలు పుడతారు తల్లిదండ్రులని సంతోషపెట్టడానికి కాదు అలవి కాని దుఃఖాగ్నిలో వారిని వేపటానికి ఆ అనసూయ అలాగే చెప్తుంది కన్నబిడ్డ అంటే ఉండే కడుపు తీపి ఆవిడకేం తెలుసు మేమెవ్వరం నీకు అవసరం లేదనుకుంటే నువ్వు ఆవిడ దగ్గరే ఉండిపో నీ పేరు కూడా ఇక మేమెత్తం నీకు మాకు రుణం తీరిపోయిందని ఒక ఏడుపుడ్చి ఊరుకుంటాం నువ్వు చేస్తే మాకు సంతోషం ఇట్లు అన్నపూర్ణమ్మ ఆ ఉత్తరంలో ధోరణి ఆ భాష రాసి తీరు చూస్తుంటే బామ్మకు నా మీద ఎంత కోపం ఉందో నాకు బాగానే అర్థమవుతుంది ఆ ఉత్తరం చదువుతుంటే నాకు కళ్ళ వెంట బొడ్డబొడ్డ నీళ్ళు వచ్చేసినాయి ఆ ఉత్తరంలో ప్రతి అక్షరం ఒక శూలంలో మారి నన్ను ఎడాపెడా పొడిచేస్తున్నట్టుగా ఉంది నన్ను చావమని రాసింది బామ్మ నేను ఎందుకు చచ్చిపోవాలి అసలు నేనేం తప్పు చేశాను ఎంతసేపు పరువు పరువు అంటుండే తప్ప అత్తవారు నన్ను పెట్టే బాధలు పట్టించుకోదేం వాళ్ళు నన్ను చంపేసినా పర్వాలేదన్నమాట అప్పుడు ఇంటి పరువు మూటగట్టుకుని సంతోషిస్తూ ఉండేదేమో నేను అది ఆవిడకి దక్క కూడా చేశాననేగా అదుగ్దా నాకు బామ్మ మీద అత్తారి మీద ఇంటి గౌరవం మీద ఆపుకోలేనంత కోపం వస్తుంది నాకు అసలు చెప్పలేనంత ఆశ్చర్యం వేస్తూ అసలు అర్థం కాని విషయం ఏమిటంటే నా ఖాళీ కాస్త దెబ్బ తగిలితే నాకంటే తన ఎక్కువగా గెలగెల్లాడిపోయి మా అమ్మే మా తల్లే దెబ్బ తగిలిందా నాన్న అనే బామ్మ వాళ్ళు కొట్టి చంపుతున్నారు మర్రో అంటే అసలు పట్టించుకోదే ఏదో సర్దుపోవాలి అంటుంది ఎంతసేపు పరాయి వాళ్ళ ఇంట్లో పని మనుషుల పడి ఉన్నానట నా కళ్ళమ్ముడి నీళ్లు బీకొచ్చేసినాయి ఉంటే ఉన్నాను తప్పేమిటి అయిన వాళ్ళు అర్థం చేసుకోరు ఎక్కడో చోట నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే పోతుంది అంటూ గోల పెడతారు మాయదారి చిక్కంతా వచ్చి నాణ్యతనే పడింది నాకు ఎప్పుడూ ఇవే ఆలోచనలు సాయంత్రం బ్రహ్మి ఆ ఉత్తరం చూపించాను అతను చదివి బాధపడ్డాడు నన్ను ఓదారుస్తూ అవన్నీ ఆవిడ నిజంగా రాసినవి అని అనుకోకు మీ బామ్మ ఆవేశంలో అలా రాసేసింది అదేం పట్టించుకోకు పెద్దవాళ్ళ కోపం వస్తే పిల్లల్ని చావు అని తిడతారు అది నిజంగా చావుమనా కాదు చావు అని తిడితే ఆయుర్వర్ధం పెరుగుతుందట మీ బామ్మ నీ మీద చాలా ఆశలు పెట్టుకుంది అవి నెరవేరలేదు కోపం వచ్చి కేకలు వేసింది అంతే ఒక్కోసారి పెద్దవాళ్ళు మనల్ని అర్థం చేసుకోరు మనమే వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటూ సర్ది చెప్పాడు బ్రహ్మి ఎంత చెప్పినా నా మనసు సమాధానం పడటం లేదు నా ఆవేశం తగ్గటం లేదు మీద పడుకుంటే నిద్ర రావటం లేదు లేచి వెళ్ళి కూర్చొని ఉత్తరం రాశాను అమ్మా గౌరవనీలైన గారు మీ ఉత్తరం అందింది ఎంతసేపు పరువు పరువు అని ఏడవపోతే నా మనోరాలు ఏమైపోయిందని ఆలోచించి రాదటండి నేను ఇలా అవుతానని మీరు అనుకోలేదు నిజమే కానీ నేను కూడా నాకు ఇలాంటి కష్టం వస్తే మా బామ్మ నన్ను తన గుండెల్లో దాచుకునేది పోయి ఇలా తిట్టిపోస్తుందని చావు అని శాపనార్థాలు పెడుతుందని నేను కూడా అనుకోలేదు సుమండి నేను అనుకున్నట్టు మీరు లేరు మీరు అనుకున్నట్టు నేను లేను సరికి సరే సరిపోయిన దానికి ఇంకా ఏమిటి మీ గోళ పెళ్లి చేస్తున్నారంటే ఎంచక్క చీరలు నగలు సినిమాలు అనుకున్నాను కానీ ఇలా చావు దెబ్బలు మంచాన్ని కట్టివేటాలని అనుకోలేదు మీరెంతో డబ్బు ఖర్చు చేసి అప్పుల నాకు పెళ్లి చేశానని అన్నారు మీ డబ్బు లెక్కలే మీకు ఎంతసేపు రూపాయలు లెక్క చూసుకుంటున్నారు కానీ నా ఒంటి మీద పడ్డ దెబ్బలు లెక్క కట్టడం లేదు మీరు నేను మీకు ఒకటే చెప్తున్నాను నన్ను చావమని రాశారు నాకు అస్సలు చావడం లేదు ఎందుకంటే అసలు నేనేం తప్పు చేశాను ఆ విధవ పరమ నికృష్టమైన పెళ్లి నాకు చేసి మీరే ఘోరమైన తప్పు చేశారు మీరు చేసిన తప్పు మిమ్మల్నే పీడిస్తుంది బ్రహ్మ మీద పడి ఎందుకు ఏడుస్తారు అనసూ ఎందుకు తిడతారు ఓహో వారు నన్ను ఆపదలో ఆదుకున్నారనా మీరు డబ్బు ఖర్చు చేసి పడేసిన తప్పు అనే గోతిలో నేను పడి ఉండలేదని మీకు కోపం నన్ను అనవసరంగా తిట్టి ఇంకా తప్పు చేయకండి ఆ దేవుళ్ళే మిమ్మల్ని శపిస్తారు ఇట్లు సుకుమారు రాలు ఇలా ఉత్తరం పోస్ట్ చేశానని చెప్పగానే బ్రహ్మించేతో నుదురు కొట్టుకున్నాడు కర్మ సుకుమారి ఆవేశంలో నువ్వు కూడా మీ బామకేం తీసుకోలేదు నేనేం చేశాను ఆవిడ రాసిన దానికి జవాబు రాశాను అంతేగా చూడు ఇద్దరు చాలా ఇష్టమైన వాళ్ల మధ్య గొడవలు వస్తే ఒకరు ఆవేశపడినప్పుడు మరొకరు తగ్గితేనే ఆ అనుబంధం నిలుస్తుంది ఆవిడేదో ఆవేశంలో కోపంగా రాసింది దాన్ని నువ్వు తగ్గించి నచ్చ చెప్పాల్సింది పోయి ఆవిడ కోపం ఇంకా రెట్టింపు చేశావు ఇలా అయితే అసలు సంబంధాలే తగ్గిపోతాయి నేనేం చేయను నాకు మాత్రం కోపం ఆవేశం రావా అన్నాను మనకి ఇష్టమైన వాళ్లతో గొడవ వచ్చినప్పుడు మనం కాస్త తగ్గి ఓర్పు పట్టడం ఆత్మన్యూన్యతగా ఎప్పుడూ భావించకూడదు అలా భావిస్తే నీకు ఆ వ్యక్తి మీద సరైన ఇష్టం లేనట్టే ఏమిటో నేను ఇదంతా ఆలోచించలేదు బాబు సుకుమారి ఇది వరకులా కాదు నువ్వు ఇప్పుడు ఏ పని చేసినా కాస్త ఆలోచించి మాట్లాడడం నేర్చుకోవాలి అని అన్నాడు సరేలే ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అన్నాను నీకు విషయం చెప్పడానికి వచ్చాను ఏమిటి పూనాలో నాకు ఉద్యోగం వచ్చింది నిజంగానా అవును ఇది ఆర్డర్ కాగితాలు అని చూపించాడు ఎప్పుడు వెళ్తున్నావు సోమవారం నా ముఖం వెలవెల పోయింది వాళ్ళు నాకు ఆఫీస్లోనే బస ఏర్పాటు చేశారట ఏమిటి నువ్వు వెళ్ళిపోతావా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాను అవును నన్నేం చేసి వెళ్తావు ఇక్కడ నీకు బాగానే ఉందిగా ఎవరైనా వస్తే ఎవ్వరూ రారు నాకు చాలా భయం వేసింది నువ్వు నువ్వు నన్ను వదిలి వెళ్తావా నేను హఠాత్తుగా అతని షర్టు గుండీల దగ్గర రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాను నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు తెలిసిందా నువ్వు వెళ్ళిపోతే నన్నెవరు చూస్తారు నాకు ఇప్పుడే భయం వేస్తుంది వెళ్ళొద్దు వద్దు నేను హఠాత్తుగా అతని గుండెల్లో తలదాచుకొని గట్టిగా ఎట్ చేశాను ఒక్క నిమిషం నేను చేసిన ఈ పనికి అతను అచేతనంగా ఉండిపోయాడు ఏడవకు వెళ్ళంలే అన్నాడు నిజంగా నిజమే నా తల మీద ఒట్టువే అంత మాట ఎందుకులే లేదు వేయి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనని ఒట్టువే అతని చేయి తల మీద పెట్టేసుకున్నాను అతని చేతుల్లో ఆర్డర్ కాగితం నలిగి ఉండగా మారిపోయింది అనసూయమ్మ గారు నాలుగు ఉత్తరాలు ఇచ్చి పాండుకిచ్చి పోస్ట్ చేయమంది సాయంత్రం వేళ చల్లగా ఉంది పోస్ట్ బాక్స్ పక్క వీధిలోనే ఉంది సునీత స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళింది అనసూయమ్మ గారు ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతుంది నాకు ఈ చల్లటి సాయంత్రం వేళ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు నేనే ఆ ఉత్తరాలు పట్టుకొని పక్క వీధిలో ఉన్న పోస్ట్ బాక్స్ దగ్గరికి వెళ్ళాను సాయంత్రం వేళేమో చాలా హాయిగా ఉంది ఆ కార్లు ఆ హడావిడి చూస్తుంటే నాకెంతో ఆనందంగా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో ఎన్ని రకాల మనుషులు ఎంత సందడి నేను ఒక్కదాన్నే పని లేనట్టు మెల్లగా నడుస్తున్నాను అందరూ పనితో సతమతమైపోతున్నట్టుగా ఆ సాయంకాలపు నీరైన అందాలు గమనించడానికి టైం లేనట్టుగా హడావుడిగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అంత పని ఉన్న మహానుభావులు ఏం పని లేకపోవడం నాకు తోచినట్టుగా ఉంది నా నర నరంలో ఏదో ఉత్సాహం ఏదైనా పని ఉంటే చేసేయాలి హడావుడిగా అందరితో కలిసి తిరగాలి ఇలా ఉంటే ఏం తోస్తుంది ఇంతలో నా పక్కన ఒక కారు ఆగింది అందులోంచి ఒక ఆయన దిగొచ్చాడు బాగున్నారా అని పలకరించాడు ఆ ఆయన ఎవరో గుర్తురాలేదు నేను ఎప్పుడు చూడలేదు రాని నవ్వు తెచ్చిపెట్టుకుంటూ చూశాను రండి కారులో దించుతాను అన్నాడు వద్దండి మొహమాటంగా అన్నాను పర్వాలేదు రండి అతను అంటూనే నా చేయి పట్టుకుని తీసుకువెళ్ళిపోతున్నాడు అరే వద్దంటుంటే అతను జబర్దస్తి అర్థమై అతని చేతిని విధిలించుకునే లోపలే నేను అతని కారు దగ్గరికి వచ్చేశాను అతను నా మాట వినిపించుకోలేదు నేను రానని సాగుతుంటే మొహమాట పడకండి పదండి అంటూ పైకి నవ్వుతూనే అంటూ చేతులు మాత్రం మొరటుగా నా శరీరాన్ని కారులోకి తోసేస్తున్నాయి పక్కన వెళ్లే వాళ్ళకి ఏమాత్రం అనుమానం రావటం లేదు నన్ను బలవంతం కార్లో కూలేసి వేశాడు నాకేమిటో భయం వేసింది ఇది మర్యాద కాదు దౌర్జన్యం నా ఇష్టం లేకుండా తీసుకొచ్చి కారులో కూలేసాడు ఆయన నేను గబాల హ్యాండిల్ తిప్పి డోర్ తెరగబోతుంటే నా భుజం మీద పులి పంజాల వచ్చి ఎవరిదో చేయి బిగిసింది నేను తిరిగి చూశాను ఎదురుగా ఎలుగుబంటి అవతారం నేను కెవ్వు అరుస్తుంటే అతను వెంటనే చేతితో నోరు మూసేశాడు అదెంత గట్టిగా ఉందంటే నా దౌడలు నొప్పొక్కిపోయినాయి నేను చెయ్యిని కొరకపోతే ఒక్కడి నడుము దగ్గర పిడిగుద్దు పడింది ఆ తర్వాత డొక్కలో ఆ తర్వాత వీపు మీద నువ్వు పారిపతి పట్టుకోవాలనుకున్నావాటే అతను నోటి వెంట తర్వాత నేను చెప్పలేని బూతులు వచ్చాయి నా శరీరం అప్పటికే హూనం అయిపోయింది అయినా సరే నేను పెనుగులాడుతుంటే ముఖం మీద ఒక దెబ్బ పిడియమని పడింది ఆ తర్వాత ఈడ్చి తల మీద నేను క్రిందకి తన ఒడిని కరుచుకుపోయినట్టు పడిపోయాను అతను నా జుట్టును చేయి చిక్కించుకున్నాడు నేను లేవబోతుంటే కొబ్బరికాయ జుట్టుతో లేపినట్టు లాగి ఒడిలో తల ఉంచాడు నా తలను లేవనేయకుండా అతను చేతితో అదిమి పెట్టాడు నాకు ఊపిరి ఆడటం లేదు చచ్చిపోతానేమోనని భయం వేసింది ఇంకొదరు ముందు సీట్లో నుంచే నా కాళ్ళు తాడుతూ కట్టేశాడు తర్వాత నా చేతులకు కట్టారు నేను కదలేనట్టు శవంలా కారులో పడి ఉన్నాను కారు రివ్వున వెళ్తుంది నల్లటి అద్దాలు అవటం వల్ల నేను బయట వారికి కనిపించడం లేదు పారిపోయి మా పరువు తీస్తావటే అతను మళ్ళా బూతులు తిడుతూ నా తొడదగ్గర గట్టిగా మెలిపెట్టాడు ఆ బాధకి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి భగవంతుడా ఇక నాకు ఈ జీవితం వద్దు త్వరగా చచ్చిపోయి చూడు అని దేవుణ్ణి ప్రార్థించసాగాను నా ముఖం వాచిపోయింది పెదవి రక్తం కారుతుంది కళ్ళలో నుంచి నీళ్ళు వస్తున్నాయి నేను మళ్ళా వీళ్ళ చేతిలో చిక్కాను అనే సత్యం నా మనసు నీళ్ళలా చేసేస్తుంది నాకు భయంతోనో ఇంకేదో ఘాటు వాసంతోనో వచ్చేసింది నాకు మెలకు వచ్చేసరికి చీకటిలో ఉన్నాను నా శరీరం కదలడానికి వీలు లేకుండా బంధించి ఉంది ఒళ్ళంతా పిండి చేసినట్టుగా ఉంది అలాగే మూలుగుతూ పాకుతూ కిటికీ దగ్గరకు వచ్చి చూశాను దానికి చువ్వలే తప్ప కలుపు లేవు అందులో నుంచి చూశాను ఎక్కడున్నానో అర్థమైంది పై భాగంలో ఎడ్ల గంటలు పాత ఎత్తడి చెక్క సామాను పడేసే గదిలో పడి ఉన్నాను నేను గొంతెత్తి గట్టిగా అరిచాను ఎవరూ రాలేదు అక్కడున్న పిల్లి కొన మాత్రం మ్యావ్ మ్యావ్ నర్వసాగింది అది నా మీద పడుతుందేమోనని భయం మళ్ళీ అరిచాను నా అరుపుకి సమాధానంగా దూరంగా కుక్క మురిగింది నేను గొంతె తెరుస్తాను కానీ ఎవరూ రాలేదు అరచి అరిచి నా గొంతు బొంగురిపోయింది దాహంతో నాలిక పొడారిపోయింది పెదాలు పగిలిపోయినట్టే ఉన్నాయి నా నిస్సహాయ స్థితికి నాకు ఏడుపు వచ్చేసింది నేను వీళ్ళని ఏమీ చేయలేను వీళ్ళు నాకంటే బలవంతులు క్రూరులు వాళ్ళ చేతిలో నా ఎముకలు ఇప్పటికే సగం పైగా చూరైపోయినట్లున్నాయి ఈ శిక్ష వాళ్ళు ఎందుకేసారో నాకు తెలుసు నేను సాంప్రదాయాన్ని కాలతన్నాను నాకు స్వతంత్రం కావాలి అని నేనే ప్రకటించుకున్నాను వీరి కోరల నుంచి పారిపోయాను నా జీవితం నేను నిర్మించుకోవడానికి ప్రయత్నాలు చేశాను వాళ్ళని ఎదిరించాను వాళ్ళ పరువు తీశాను నేను ఒక మనిషినే అని నా మాటలు చేష్టల ద్వారా ప్రకటించుకున్నాను అది వాళ్ళు సహించలేకపోతున్నారు అందుకే ఇలా నన్ను చిత్రహింస చేస్తున్నారు నేనేం చేయగలను ఏమీ చేయలేను నా ప్రాణం పోయేవరికి నరకం భరిస్తే ఇలా ఉండాల్సిందే నా ఒళ్ళంతా చాలా నొప్పులుగా భరించలేనంత బాధలుగా ఉంది నేను ఆ బాధని తప్పించుకోవడానికి బ్రహ్మిని గుర్తు చేసుకోసాగాను సునీత చిలిపి మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను ఆ విధంగా తాత్కాలికంగా వర్తమానం వదిలేసి ఆలోచన రెక్కలు తగిలించుకొని అటు ఇటు ఎగరటానికి నిస్సహాయంగా ప్రవర్తిస్తున్నాను నిద్ర వస్తుంది పోతుంది నేను గొంతెత్తి అరుస్తున్నాను పెద్దగా మూలుగుతున్నాను ఏడుస్తున్నాను నా ఏడుపే నా అరుపులే నా మూలుగులే నాకు తోడుగా అనిపిస్తున్నాయి కాకపోతే ఈ చీకటి ఈ బందీఖాన ఈ శరీరాన్ని కట్టిపడి ఉంచడం ఈ నిస్సహాయత నాకు పిచ్చెక్కిస్తుంది అందుకే అరుస్తున్నాను పెద్దగా మూలుగుతున్నాను మాగన్నుగా కొనుక్కు తీస్తూ పడి ఉన్న నాకు తలుపు కిర్రుమనటంతో మెలకు వచ్చింది తలుపు తెరుచుకోగానే వెలుతురు దూకి వచ్చేసింది కిందపడి ఉన్న నాకు వచ్చింది ఎవరో మొదట అర్థం కాలేదు తర్వాత క్రమంగా తెలిసింది ఆ ఆ మాట ఆకారం అత్తగారిది దగ్గరికి వచ్చావా చంపేస్తానని అరిచాను ఆవిడ చప్పున వెళ్ళిపోయి తలుపులు వేసేసింది వెలుతురు కాస్తా పోయింది తల తిప్పి చూశాను కిటికీలోంచి ఆకాశం కనిపిస్తుంది అది నీలంగా తెల్లమబ్బు నన్ను శోద్యం చేస్తున్నట్టుగా ఉంది నేను మళ్ళీ అరిచాను తలుపుది కిటికీలోంచి ఎవరు తొంగి చూశారు అది హైమ నేను ఉమ్మేశాను హైమ తల అవతలికి వెళ్ళిపోయింది తలుపుతి నేను మా బామ్మని అత్తగారిని మామగారిని ఆ ఎలుగుబంటిని అందరినీ తిట్టసాగాను నాకు భయం వేస్తుంది స్పృహ తప్పేట్లుంది ఒంటి మీద తెలివి ఉంచుకోవాలి లేకపోతే వీళ్ళు ఈసారి ఏం చేస్తారో నా నోటికి తిట్లు గుర్తు రావట్లేదు లేదు నాకు వచ్చిన ఇంగ్లీష్ పాఠం బిగ్గరగా అప్పచెప్తున్నట్లు అరవసాగాను వన్స్ దెర్ వాజ్ ఎ స్లేవ్ బయట మాటలు వినిపిస్తున్నాయి అయ్యో ఏమిటా ధోరణి పిచ్చెక్కింది ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్ రోడ్ల మీద బట్టలు విప్పి తిరుగుతుంటే మా వారు చూసి తీసుకొచ్చారు ఎవరైనా చేతబడి చేశారేమో అదే నేను అనుకుంటున్నాను పూజారి గారి కబురు పంపించండి అంటుంది ఇంకో గొంతు నేను అదే అనుకుంటున్నాను పిన్ని అంటుంది మా అత్తగారు ఎవరికి పిచ్చి నీకు పిచ్చి నీ మొగుడికి పిచ్చి నీ కొడుక్కి పిచ్చి నీ కూతురికి పిచ్చి అని అరిచాను గంట అయిందేమో తలుపులు తెరిచారు నిద్రపోతూ నేను నీరసంగా కళ్ళు తెరిచి చూశాను ఎవరో ఒక ఆయన వచ్చాడు లోపలికి ఆయన వస్తుంటే వెనక్కి పాకి వెళ్ళి నేను తిట్టసాగాను ఆయన ఓం హ్రీం అన్నాడు ఏడిసావు పోలా వెధ అన్నాను నన్ను తర్వాత వాళ్ళు తీసుకువచ్చి పెరటి వైపు వరండాలో ఒక స్తంభానికి తాళ్లతో కట్టేశారు పీకి విరబోశారు మా అత్తగారు నా ముఖానికి కాసంత కుంకుమ బొట్టు దిద్దింది ఆ కుంకుమ వాసనకి ఒకటే తుమ్ములు రాసాగినాయి భూతవైద్యుడు అప్పటికీ మంత్రాలు జపిస్తూ వేపమండలతో చెల్లు చెల్లున ఎడాపెడన ముఖం మీద భుజాల మీద పొట్ట మీద కాళ్ల మీద ఈడ్చి ఈడ్చి కొడుతున్నాడు హైమా వాళ్ళంతా బిందెలతో నీళ్లు తెచ్చిన తల మీద గుమ్మరిస్తున్నారు ఒకటి రెండు కాదు పది ఇరవై ఎన్నో నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను మధ్యలో వేపమండల దెబ్బలు అత్తగారు నీళ్ల బిందెలతో కుండలతో తెస్తున్న ఇద్దరు పని వాళ్ళని త్వరగా నడవండి నూట ఒకటి కావాలి అంటూ తొందర చేస్తుంది నా పని అయిపోయింది నా శరీరాన్ని వీళ్ళు ఏమైనా చేసుకొని కాల్చి వాతలు పెట్టని చీల్చి కాకులకి గద్దలకు వేయని కాలువలో ముసళ్ళకి పారేయని నేనేం చేయలేను నా ఓపిక అయిపోయింది నా తిరుగుబాటు అంతరించిపోయింది నా ఆగ్రహం ఊపిరిపోయినట్టే అయిపోయింది నా శరీరం నాది కాదు అన్నట్టు వారికి ఒక ఆట వస్తువు అన్నట్టు వదిలేశాను నీళ్లు నా మీద నుంచి కారుతున్నాయి నా ఒంటికి దెబ్బలు తగులుతున్నాయి వారు వేసే పోగా నా ఊపిరితిత్తులను చంపేస్తుంది నాకు దగ్గే ఓపిక కూడా లేదు ఇంతలో ఎవరో అని నెరిచారు ఏమిటో గోల నాకు చూపులు స్థిరంగా నిలబట్టం లేదు ఏమిటో అరుపులు ఏమిటో పరుగులు ఎవరో నా కట్టలు విప్పేస్తున్నారు నేను కూరుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచాను ఎవరో పోలీస్ వాళ్ళు నా కట్లను విప్పుతున్నారు నన్ను రావటం ఆలస్యమైతే ఇప్పిల్లే చచ్చిపోయి ఉండేది అంటున్నారు వన్స్ దెర్ వాజెస్ లేవు అన్నాను ఏమిటమ్మా నేను నవ్వాను ఎవరో పట్టుకున్నారు సుకుమారి అని పిలుస్తున్నారు నాకేం తెలియటం లేదు ఆ వ్యక్తి నన్ను భుజం మీద వేసుకున్నాడు నడుస్తున్నాడు వన్స్ దెర్ వాజెస్ లేవ్ అని అంటూనే ఉన్నాను నేను ముద్దగా తర్వాత ఏమైందో తెలియదు నాకు దగ్గు బాగా వచ్చింది ఉక్కిరి అయిపోతున్నాను ఎవరో వీపు మీద గుండెల మీద చేతు మృదువుగా రాస్తున్నారు నాకు వెంటనే భయం వేసింది చంపేస్తాను అని లేచి పరిగెత్తసాగాను నన్నెవరో బలవంతంగా పట్టుకుని ఆపారు వద్దు వద్దు నన్ను కొట్టవద్దు నాకేం పిచ్చి లేదని చేతులతో ఎడాపేడా దెబ్బల్ని తప్పించుకుంటూ అరుస్తూ అన్నాను ఎవరో నన్ను బాగా కుదిపి మెలకు వచ్చిందా అని అడుగుతున్నారు మెలకువా అన్నాను అవును సుకుమారి కళ్ళు తెరు ఇటు చూడు నేను బలవంతంగా తెరిచాను ఎదురుగా బ్రహ్మీముఖం నేను మళ్ళీ చేతులతో దెబ్బల్ని కొట్టనేకుండా చేతు అటు ఇటు తోసేశాను నన్ను కొట్టవద్దు నాకు పిచ్చి లేదు సుకుమారి చూడమ్మా నువ్వు నా దగ్గర ఉన్నావు ఒక్కసారి మెలుగు తెచ్చుకో మా బంగారు తల్లివి కదూ నేను బలవంతంగా కళ్ళు తెరిచాను బ్రహ్మి ముఖం నా వైపు చూస్తుంది నేను ఒక్కసారి రెండు చేతులు ఎత్తి అతని మెడ చుట్టూ పెనవేసి అతని దగ్గర లాక్కున్నాను అతని ముఖం నా ముఖం మీద ఆనింది బ్రహ్మి నాకు కల వచ్చింది భయంకరమైన కళ అవును అన్నాడు నన్ను వాళ్ళు వేపు మండలతో కొట్టారు చీకటి గదిలో పడేశారు గుర్తు చేసుకుంటూ చెప్తుంటే అతని వేలు నా పెద్దవుల మీద సున్నితంగా ఆనింది అది కళ కళ అన్నాను అవును పీడకలు వచ్చింది నీకు నువ్వు నా దగ్గర ఉన్నావు నిజంగానా అన్నాను ఆనందంగా అవును నిద్రపో మంచిదానివి కదా సుఖీ నా బంగారు తల్లి అతను ఆ బ్రతాడుతుంటే నాకు పెద్ద బట్టిన ఒక్కసారి ఏడుపు వచ్చేసింది అతను కూడా ఏడుస్తున్నాడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అన్నాను ఏం లేదు అన్నాడు నాకు మళ్ళీ దగ్గుదర వచ్చింది అతను నా వీపు మీద ఛాతి మీద రాస్తున్నాడు మంచినీళ్ళు తెచ్చి తాగించాడు అతని మాటలతో నా మనసు అతని శరీర స్పర్శిచ్చిన ధైర్యంతో నా శరీరం ఏమిటో వెంటనే కాస్త శాంతించినట్టుగా ఉన్నాయి నన్ను అతని పదిలంగా అత్యంత అపురూపంగా నా తల్లిని వెనక్కించి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు నేను అతని చేతిని నా రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాను మళ్ళీ మగతగా భయంగా అన్నాను వన్స్ దేర్వాజే వాజ్ ఎస్ లేవ్ సుకుమారి ప్లీజ్ నిద్రపోమ్మా నువ్వు నన్ను దగ్గరగా పట్టుకో అతను వంగి నా తలని దగ్గర తీసుకున్నాడు నేను మళ్ళీ అతని మెడ చుట్టూ చేతులు పెనవేశాను నాకు ఇప్పుడు హాయిగా ఉంది అన్నాను అలా ఎంతసేపు ఉన్నానో తెలియదు నిద్ర వచ్చేసింది నేను కోలుకునేసరికి దాదాపు రెండు వారాలు పైగానే పట్టింది సునీత బ్రహ్మీణ దగ్గర కూర్చున్న కబుర్లు చెప్పేవారు బ్రహ్మి గారు చెప్పిన పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు సునీత తను వచ్చే వరకు నా దగ్గర ఉండమని కోరేవాడు సునీత అతని మాట జవదాటిన వ్యక్తిలా నా దగ్గరే ఉండేది స్నేహితులు రమ్మి వచ్చినా వెళ్లేది కాదు బ్రహ్మీరాగానే లేచి వెళుతూ మాస్టారు మీ సుకుమార్ని మీకు అప్పగించేసానండోయ్ అనేది థ్యాంక్స్ సునీత అనేవాడు అతను బ్రహ్మి సునీతల మధ్య నేను ఎప్పుడు గొడవలు కానీ చిరాకులు కానీ ఆవేశపడ్డారు కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు ఒకరి మాట అంటే ఒకరికి ఎంతో గురి పరస్పర గౌరవం మన్నన నాకు బ్రహ్మికి మధ్యనే సఖ్యత వారి మధ్య కనిపిస్తుంది నేను సునీతల బ్రహ్మి దగ్గర ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని ఎంతో ప్రయత్నిస్తాను కానీ నాకు ఏమాత్రం సాధ్యం కావట్లేదు అందువల్ల వారిద్దరు సఖ్యత చూస్తుంటే నాకు అప్పుడప్పుడు వారి పట్ట ఈర్ష్య కలుగుతూ ఉండేది నాలో లేని సుగుణం ఏదో వారికి ఉన్నట్టుగా అది నేను అలవరుచుకుందామని ప్రయత్నించినా నాకు సాధ్యం కానట్టుగా ఉండేది బ్రహ్మి లోపల రాగానే తెచ్చిన పుస్తకాలు పళ్ళు టేబుల్ మీద పెట్టేసి దగ్గరికి వచ్చి ఉదుటి మీద చేయి వేస్తూ ఈ పూట ఎలా ఉంది ఒంట్లో అని అడిగాడు అతను బయట నుంచి నా గదిలోకి రాగానే మొట్టమొదటి చేసే పని అదే ఈ జ్వరం నన్ను ఒక పట్టాన వదలలేదు పీల్చి పిప్పి చేసింది నార్మల్కి వచ్చి రెండు మూడు రోజులైనా జ్వరం మళ్ళా నేను ఇక్కడే ఉన్నాను అంటూ నా ఒంట్లో ఎదురవుతుందని అతనికి హడలు అమ్మయ్య జ్వరం లేదులే ఈ బత్తా ఇస్త తిను అంటూ కూర్చుని వెలవసాగాడు రెండు రోజుల క్రితమే నేను పత్యం తిన్నాను సునీత గిన్నెలో చారున్నం తెచ్చింది బ్రహ్మదాన్ని మెత్తగా కలిపి చేతితో నాకు తినిపించాడు సునీత నన్ను పట్టుకొని కూర్చోబెట్టింది వారిద్దరూ చూపి ఆదరణ చూస్తుంటే అత్తవారింట్లో నాకు ఎదురైన నరకం గుర్తుకొచ్చి ఏడుపు వచ్చింది నా కళ్ళ ముందు వద్దన్న భయంకరమైన సంఘటననే తిరుగుతుండేవి నేను కళ్ళు పెద్దవి చేసి చూస్తుండేదాన్ని బత్తాయి తొనలు వెలిచి నా చేతికి అందించిన బ్రహ్మి ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాడు నేను మెల్లగా ఈ లోకంలోకి వచ్చాను బ్రహ్మి వైపు చూశాను అతని కళ్ళు దయగా స్నేహపూర్వితంగా ఆత్మీయంగా ప్రేమగా చూస్తున్నాయి ఏమిటి అన్నాడు స్వరంతో నేను అతన్నే చూస్తున్నాను ఇతనే కనుక నాకు తోడలేకపోయి ఉంటే నాకు వచ్చిన కష్టాలు నుంచి బయటపడగలిగేదానా ఎప్పటికీ పడేదాన్ని కాదు ఈ పాటికి వాళ్ళ చేతుల్లో దెబ్బలకిన ప్రాణం హరీమని ఉండేది ఈ ఆలోచన రాగానే నేను చప్పున ముందుకు వంగి బ్రహ్మినడి చుట్టూ చేతులు పెనవేసి అతని భుజం మీద ముఖం ఆనించుకున్నాను నేను అప్పుడప్పుడు ఇలా హఠాత్తుగా బెంబెలు పడిన మనసుతో దెబ్బతిన్న పావురంలా గిజిగిజలాడుతూ అతన్ని హత్తుకుపోతాను మొదటిసారి నేను ఇలా చేసినప్పుడు అతను అర్థం కాక ఏమిటి అన్నాడు నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడు నేను ఈ దగ్గర ఇలా ఉండటం నిజం కదూ ఆ దెబ్బలు ఆ కట్టిపడేయటం ఆ బిందెలతో నీళ్ళెత్తిపోయడం ఉక్కిరి బిక్కిరి అవడం నేను ఏడుపుతూ అంటుంటే అతను తన చూపుడు విన్న పెదవుల మీద సున్నితంగా అనించి అదంతా అదంత ఒక పీడకల దాన్ని గుర్తు చేసుకోవద్దు అనేవాడు ఆ మాటలు చెప్పేటప్పుడు స్నేహపూరితమైన అతని కంఠం పలికి తీరు నాకు మెల్లగా ధైర్యం ఇవ్వసాగింది ఇప్పుడిప్పుడు అతను అలా ఇంకేం మాటలు కూడా చెప్పడు నేను అతని హఠాత్తుగల పట్టుకోగానే నా మనసులో భయం భావోద్వేగం అతనికి అర్థమైనట్టుగా నా తల మీదనో వీపు మీదనో చేయి వేసి నిమృతాడు రోజులు గడుస్తున్నాయి నాకు కాస్త ఓపిక వచ్చింది బ్రహ్మీణను వరండాలోనూ లాన్లోనూ సాయంత్రం వేళ చేయి పట్టి నడిపించేవాడు అక్కడే ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టి లాన్లో అటు ఇటు తిరుగుతూ సునీతకి పాఠం చెప్పేవాడు మధ్య మధ్యలో ఆగి కుర్చీలో తల వెనక్కి ఆనించి కూర్చుని నన్ను చూస్తూ కూర్చోగలవా నీరసంగా ఉందా అని అడిగేవాడు నేను లేదని తల తిప్పాను సునీత లోపలికి పరిగెత్తి షాల్ తెచ్చి నాకు కప్పింది థ్యాంక్ యూ సునీత అని అతనంటే సునీత పుస్తకం తీసుకుంటూ థ్యాంక్స్ ఎందుకు మాస్టారు మన ఇద్దరం సుకుమారి కోరుకునే వరకు చూడాలని అనుకున్నాముగా అంది నాకు ఆ నిమిషంలో సునీత అంటే చాలా ఇష్టంగా అనిపించింది వాళ్ళిద్దరూ పాఠం గొడవలో ఉంటే నేను తల కుర్చీలో వెనక్కి ఆనించి పైన ఉన్న ఆకాశం చూసేదాన్ని నీలాకాశంలో తెల్లటి మబ్బులు తేలిపోతూ కనిపిస్తున్నాయి అవెంత స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నాయి అని అనుకునేదాన్ని ప్రతి మనిషి బాధ అనేది లేకుండా ఆనందంగా సుఖంగా ఉంటే ఎంత బాగుంటుంది ఇలా కూర్చుంటే నాకు జీవితం పట్ల విపరీతమైన మమకారం కలుగుతుంది ఈ చెట్లు ఆకాశం కాళ్ళ కింద పచ్చగడ్డి ఈ అంతా ఎంత బాగుందో కదా మనిషి చచ్చిపోతే వీటన్నిటినీ వదులుకోవాలి వీటన్నిటినీ తనకి కాకుండా చేస్తుంది కాబట్టే మనిషికి మృత్యు అంటే అంత హడలేమో నాకు మందులు టానిక్లు బ్రహ్మి తనే కొనుక్కుని తీసుకొచ్చేవాడు ఒకసారి గారు నేను తెప్పిస్తాను లేవయ్య అంటే నా దగ్గర డబ్బులున్నాయండి అన్నాడు నీకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి నువ్వు త్వరగా కోలుకోవాలంటూ ప్రోత్సహించేవాడు అనసూయమ్మ నా చేత కొన్ని కాగితాల మీద సంతకం చేయించారు నేను వెంటనే సంతకం పెట్టబోతుంటే ఆవిడ ఆపుచేశారు ఏమిటో తెలుసా ఇది అని అడిగారు తెలీదు అన్నట్టు తల తిప్పాను ఆవిడ కోపడ్డారు మరి ఏమిటో తెలుసుకోకుండా అలా సంతకం పెట్టే వచ్చినా తప్పు కదా ఎప్పుడైనా సరే మనం సంతకం చేసే కాగితం చదువుకొని అందులోని విషయం ఏమిటో తెలుసుకొని కానీ సంతకం పెట్టకూడదు ఇవి నీ భర్తతో విడాకులు కోరే కాగితాలు నువ్వు విడాకులు తీసుకుంటే ఆయనకి నీకు ఏ సంబంధం ఉండదు నిజంగాన నా కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి గబగబా సంతకాలు పెట్టేశాను నేను బాగా కోలుకున్నాను పరీక్షలు దగ్గరికి వచ్చాయి రాత్రిపూట మేలుకోవాలంటే నాకు చిరాకు వచ్చేది నిద్ర వచ్చేసేది బ్రహ్మి రాత్రివేళ అన్నం మానేయమన్నాడు ఒకరోజు మానేశాను ఆకలితో నిద్రపట్టలేదు కానీ పాఠం అసలు చదవబుద్ధి కాలేదు మంచం మీద కూర్చుంటే నిద్ర వస్తుందని కింద కూర్చునేదాన్ని అయినా వచ్చేది నా పాటలు చూసే సునీత ఒకటే నవ్వేది నేను సునీత పరీక్షలు బాగానే రాశాం పరీక్షలు అయిపోగానే సునీతకి స్వేచ్ఛ లభించింది కానీ నాకేమాత్రం మాత్రం లేదు అనసూయమ్మ గారిని లేచింది మొదలు పడుకోబోయే వరకు ఊపిరాడకుండా నా చేత పనులు చేయించేవారు ఆవిడ దగ్గరికి ప్రతిరోజు ఎవరో ఒక బాధాతప్తులైన ఆడవాళ్ళు తమ కష్టం చెప్పుకొని ఆర్థిక సాయం చేయమని అర్ధిస్తూ వచ్చేవారు వాళ్ళు వాళ్ళ కథ చెప్తుంటే నేను అనసూయ గారి పక్కన కూర్చొని వారు చెప్పేదంతా క్షుణ్ణంగా రాసుకోవాలి తర్వాత అది నీట్గా ఫేర్ చేసి ఆ స్త్రీ జీవితానికి ఒక నెంబర్ ఇచ్చి దాన్ని జాగ్రత్తగా ఫైల్ చేయాలి ఆ కథ అంతా విన్న తర్వాత అనసూయమ్మ గారు ఆ వ్యక్తికి ఏ రూపంగా ఎంత ఆర్థిక సాయం చేయవచ్చునో ఆ ఫైల్ మీద నాచేతనే రాయించేవారు ఆ మనిషికి నాచేతనే ఇప్పించి రసీదు తీసుకోమనేవారు ఈ సాయాలు రకరకాలుగా ఉండేవి కొంతమంది కుట్టుమిషన్లు కొనిస్తే కొంతమందికి పాడిగొడ్లు ఇంకా కొంతమందికి ఇచ్చిన దుకాణాలు పెట్టుకోవడానికి మరి కొంతమందికి వంటలు చేసుకుని బ్రతకటానికి ఆ సామాను ఈ విధంగా ఆ వ్యక్తికి వచ్చిన విద్యను బట్టి ఒక ఆధారం కల్పించేవారు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి మీ జీవితం ఇంకొక చేతుల్లో పెట్టి కొడుకైనా సరే మొగుడైనా సరే వారి దయాధర్మ బిచ్చాలకే ఎదురు చూస్తూ కూర్చోకండి అలా కూర్చున్నారంటే మీ మొహానికి ఏడుపై రాసి ఉంటుంది అనేవారు ఎవరెన్ని బాధలు చెప్పినా ఆవిడ ఒక రూపాయి కూడా ఊరికే ఇచ్చేవారు కాదు వారి దప్పు తీసుకుని మళ్ళీ కొన్ని సంవత్సరాల్లో తీర్చాలి అలా తీర్చలేని షరతు పెట్టకపోతే ఈ పెద్ద మనుషుల సంగతి నాకు తెలుసు ఆ డబ్బంతా మింగి కూర్చుంటారు ఆకలి వేసినప్పుడు మళ్ళీ ఇలా ఎవరి దగ్గరకో యాచనకు బయలుదేరుతారు ఆవిడలా ఏదో ఒకటి చెబుతుంటే నేను ఆవలింతని అనుకునేదాన్ని నాకు ఆ విషయాలు పరమ బోరుగా ఉండేవి అలా కూర్చోవాలంటే అదొక ఖైదుగా నా ప్రాణం గెలగెల్లాడేది అనసోమ గారి దగ్గర కూర్చొని సోదంతా రాస్తున్న నాకు దూరంగా కిటికీలో సునీత బ్రహ్మి షటిల్ కావటం చూస్తే ఇంకా ఏడిపో నాకు చిన్నప్పటి నుంచి ఒక చోట కుదురుగా కూర్చోవటం ఏమాత్రం అలవాట్లేదు నా ఇష్టం వచ్చినట్లు గెంతటం ఇంట్లోకి దొడ్లోకి తోటలోకి పరుగులు తీయటం చెట్లెక్కటం దూకటం ఇదే భాగ అలవాటు అనసూయమ్మగారేమో నన్ను చిన్నపిల్లాడు హాయిగా ఎగురుతున్న సీతాకొక చిలుకని గుప్పెట్లో పెట్టి మూసినట్లుగా ఈ ఫైల్స్ మీటింగ్స్ అంటూ చంపేస్తున్నారు ఆవిడెక్కడికి వెళితే అక్కడికి తోకలా వెళ్ళాలి ఆ మీటింగ్స్ అంటే నాకు మరీ ఏడుపు వస్తుంది కదలకుండా గంటలు తరబడి కూర్చొని వారి సోది వినాలి ఓ చెంప కళ్ళెదుటే నా వయసు గల సునీత నవ్వుతూ దుల్లుతూ తిరుగుతుంటే నేనేమో ఈ మీటింగ్స్తో ఈ జీవిత కథలతో వయసు పైబడిపోయిన ముసలమ్మల ఇలా పుస్తకాలు రాసుకుంటూ డబ్బులెక్కలు చూస్తూ నాకు తెలియని ఏమాత్రం ఇష్టమైన పనులు యంత్రంలో చేస్తూ బ్రతకాలి పని కాస్త బద్దకించినా అశ్రద్ధ చేసినా తప్పు చేసినా ఆవిడ చెడామెడ తిట్టేసేది ఒకసారి ఆవిడ ఫైల్ రాయమంది తిరిగి వచ్చేసరికి నేను ఫైల్ మీద ముఖం మానించి నిద్రపోతున్నాను ఆవిడ బాగా తిట్టింది నిద్రకి వేళపాల ఉండాలమ్మాయి ఇలా సోమర్థనం పోయేవాళ్ళంటే నాకు మహా చిరాకు నేను గబగబా రాసిచ్చాను ఆవిడ ముఖం గండు పిల్లలా పెట్టుకొని ఈ పని ఇంతైక చేస్తే పోయేదిగా అంది ఆ రోజు సాయంత్రం నేను బ్రహ్మితో చెప్పేశాను నేను ఇక్కడ చచ్చినా ఉండను నా వల్ల కాదు బాబు అంటూ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పాను ఆవిడ నీ మంచి కోసమే చెప్పారు నువ్వు కాస్త శ్రమపడితే ఆపు ఆవిడ మంచి సంపాదించుకోవాలి నాకేం మాత్రం లేదు అన్నాను ఎక్కడ వెళ్తావు మరి అని అడిగాడు బ్రహ్మి నేను నిలబడిన చోట ఉన్న స్తంభం చుట్టూ చేయి వేసి ఊగుతూ మరో చేయి గాలిలోకి విసిరి ఊపుతూ ఎక్కడికైనా సరే ఎక్కడైతే ఆనందంగా ఉండవచ్చునో ఎక్కడైతే హాయిగా పగలబడి నవ్వవచ్చునో ఎక్కడైతే చేతులు కట్టుకుని భయభక్తులతో కూర్చుని లేదో నా ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చునో అక్కడికి బ్రహ్మి మాట్లాడలేదు మాట్లాడవేమిటి ఏం మాట్లాడమంటావు నీకు వచ్చిన కష్టాలు నిన్నేం మార్చలేదు నన్నెందుకు మారుస్తాయి ఇలాంటి సంఘటనలు ఎదురైనా మనం మారకూడదు మనం మనలాగే ఉండాలి నువ్వేగా పదిసార్లు నూరిపోసావు బాగుంది నా మాటలు నా మెడకే చుట్టావు అని నసిగాడు అతను సుకుమారి నువ్వు ఊహించినంత స్వేచ్ఛ గల చోటు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు నన్ను నిరుత్సాహపరుస్తూ అన్నాడు ఎందుకు లేదు ఉంది అన్నాను నేను గట్టిగా ఎక్కడ అతను ఆశ్చర్యంగా అడిగాడు నీ గది లేదా ఏమిటి అక్కడ ఉంటే నేను ఇప్పుడు చెప్పిన హాయి అంతా దొరుకుతుంది అవునా అన్నాను సంతోషంగా అతనికి ఆ సంగతి తెలియనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అతను మౌనంగా ఉండిపోయాడు మాట్లాడవేమిటి అతను మాట్లాడలేదు ఎటో చూస్తున్నాడు నాకు ఒళ్ళు మండిపోయింది చేయి లాగాను మాట్లాడవేమిటి అసలు నేను చెప్పేది వింటున్నావా లేక సునీత గురించి ఆలోచిస్తున్నావా ఎటో చూస్తున్న అతను చరునట్టు తిరిగాడు అదే మాట అన్నాడు అతని కళ్ళలో కోపం నేను మొదటిసారిగా చూశాను నువ్వు సునీత ఎప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారుగా నన్నేమో అనసూయమ్మ గారి దగ్గర పడేసి పిచ్చిగా మాట్లాడు సుకుమారి అతని చూపుల కంఠం అతని స్వరం అనుకరిస్తున్న తీరు నాకు అర్థమైంది అతను చెప్పబోయేది నేను పూర్తి చేస్తూ అన్నాను నువ్వు చాలా పెద్దదాన్ని వయ్యావు ఇలా మాట్లాడగూ అంటావు అంతేగా నీ పెద్దరిగా నువ్వు గుర్తుంచుకొని మర్యాద ఉండటం నేర్చుకుంటే నేను ఉంటాను నేను ఎంత పెద్దయినా నీకంటే చిన్నదాన్నేగా అన్నాను తీవ్రంగా నా వంక సీరియస్గా చూస్తున్న అతనికి నా ముఖంలో ఏం కనిపించిందో ఏమిటో అతని కళ్ళలో కోపం క్రమంగా తగ్గిపోయింది ఇంతకీ ఏమిటి నీ ఉడుకు మొత్తనం అన్నాడు నాకు ఇక్కడ బాగలేదు ముఖం తిప్పుకుంటూ ఖచ్చితంగా చెప్పేశాను నీ భవిష్యత్తుకి ఇక్కడ ఉంటేనే మంచిది ఆ మంచి నాకు అసలు అక్కలేదు ఆడుపెట్టే డిసిప్లిన్ నాకు నచ్చలేదు ఎప్పుడూ పని నా తలని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బాపరే ఆ డబ్బు లెక్కలు నేను పడలేను నా నిద్రలో కూడా ఆ డబ్బు లెక్కలే కలలుగా వస్తున్నాయి నాకు లెక్కలేమో సరిగా రావు ఎక్కడ తప్పు చేస్తానో ఆవిడ చేత తిట్లు తినాలో అని భయం నిద్రలో కూడా గాబరాగా ఉంటుంది నేను ఈ పూటే నీ గదికి వచ్చేస్తాను ఆవిడికి చెప్పు నువ్వు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను నేను వెళ్ళబోతుంటే అతను నా చేపట్టి ఆపాడు నువ్వు నా గదికి రావడానికి వీలు లేదు అన్నాడు ఎందుకని అన్నాను అమ్మ ఇప్పటికే తిడుతుంది అమ్మ సంగతి వదిలే నువ్వు నా గదిలో ఉన్నావని తెలిస్తే మీ బామ్మ మన ఇద్దరినీ ఒకే చిత్తి మీద దహనం చేస్తుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం అనే ఆలోచన మానుకో లెక్కలు రావనే కానీ భయం ఏ పని అయితే మనకి రాదో ఆ పని అంటే భయం ఉండటం సహజం లెక్క నేర్చుకున్నావనుకో ఆపు నీ నీతులు నాకు నాకేం అవసరం లేదు అని అరిచాను అతను సీరియస్గా అయ్యాడు నేను కుండ బద్దలు కొట్టినట్టుగా నా మనసులో మాట చెప్పేశాను నువ్వు సునీతతో నవ్వుతూ స్నేహం ఉండటం చూస్తుంటే నాకు చాలా మంటగా ఉంది నాకు ఇష్టం లేదు అతను వెనక్కి తగ్గాడు కాస్త ఆగి అన్నాడు నువ్వు ఒక మాట మర్చిపోతున్నావు నేను అసలు ఇంటికి వస్తున్నదే సునీత కోసం నీ కోసం కాదు అతను చెప్పిన ఈ మాట వినగానే నా కళ్ళు రెపరెపలాడినాయి ఇంతలో సునీత అక్కడ పరిగెత్తుకొచ్చింది వస్తూనే బ్రహ్మీచి పట్టుకొని మాస్టారు ఆంటీ మిమ్మల్ని రమ్మంటుంది అంది అతను వెళ్ళాడు సునీత కూడా అతనితో వెళుతుంది ఉత్సాహంగా అయితే చెప్తుంది పక్కపక్క నవ్వుతుంది అతను నవ్వుతున్నాడు నేను అసలు ఇంటికి వస్తున్నదే సునీత కోసం నీ కోసం కాదు అతని మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి అవి నా మనసుని చురకత్తిలా చేలుస్తున్నాయి అవును సుమా నేను చూస్తూనే ఉన్నాను అతని వరస అందరితో చివరికి నాతో కూడా కొంపలు ముంచుకుపోతున్నంత సీరియస్గా ఉంటాడు సునీతతో మాత్రం నవ్వుతూ ఉంటాడు నవ్వినప్పుడు అతను బాగుంటాడు ఈ మాట నా చిన్నప్పుడు మా బామ కూడా అంటూ ఉండేది అతని అందం అంతా సునీతకే చూపించాలని కాబోలు ఎంత నిర్మహమాటంగా చెప్పాడు ఇంటికి సునీత కోసమే వస్తున్నాట క్రమంగా నా కళ్ళలో నీళ్లు తిరిగినాయి ఆ పూట అయితే నాకు ఈ ప్రపంచంతో ఏమీ పని లేదన్నట్టుగా నా గదిలో కూర్చుండిపోయాను సునీత వచ్చి భోజనానికి రమ్మంది ఆకలి లేదు అన్నాను రాత్రి ఎనిమిదిన్నర అవుతుండగా నేను ఇంకా అలాగే చీకటి గదిలో కూర్చునుండగా సునీత పరిగెత్తుకొచ్చింది నీకు ఫోన్ వచ్చింది అంది నేను లేనని చెప్పు అన్నాను నాకెవరు ఫోన్ చేస్తారు అదిగో ఆ ఫైల్స్లో ఉన్నారే బాధా పీడితులు ఏ మహాత్ములలో తను ఇంకా డబ్బు ఎంత కట్టాలో లెక్కడానికి చేసి ఉంటుంది నన్ను ఫోన్లో వాళ్ళు వాళ్ళే సునీత వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది అవతలు ఎవరు అర్జెంట్ అంటున్నారో అంది చేయపట్టి లాగుతూ నేను బలవంతంగా లేచి వెళ్ళాను మళ్ళీ ఇది అనసూయమ్మ గారికి తెలిస్తే డిసిప్లిన్ మీద ఆవిడ గారికి లెక్చర్ ఇస్తుంది వెళ్ళి ఫోన్ తీసుకుని హలో అన్నాను సుకుమారి అవతల నుంచి బ్రహ్మీ పిలిచాడు సాయంత్రం నువ్వు సరిగ్గా లేవు నేను సరిగ్గా మాట్లాడలేదు ఐఎమ్ సారీ నేను వినిపించుకోకుండా పక్క తిరిగి సునీత మీ మాస్టర్ నేను పిలుస్తున్నారు నీకోసమే ఫోన్ నా కోసం ఎందుకు చేస్తారు అని అక్కడ పెట్టి నా గదిలోకి వెళ్ళిపోయాను గదిలో మంచం మీద కూర్చున్నాను అవతల మంచం మీద సునీత నిద్రపోతుంది నాకు నిద్ర రావటం లేదు నా కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి నాకు మా ఇల్లు గుర్తుకొచ్చింది మా అమ్మ బామ్మ గుర్తుకొచ్చారు నేను వాళ్ళందరినీ వదిలేసుకుని ఇక్కడ పడి ఉన్నాను నాకు ఏడుపు వచ్చేసింది ఇన్నాళ్ళు నాకు బ్రహ్మి ఉన్నాడని ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు తెలిసిపోయింది అతని దృష్టి అంత సున్నితతో మంచితనంగా ఉండాలని నేను మోకాళ్ళ మధ్య తలదించుకొని ఏడ్చేశాను అసలు నేను ఎందుకు పుట్టాను ఈ కష్టాలు పడటానికైనా ఈ ప్రపంచంలో అందరూ హాయిగా ఆనందంగా ఉన్నారు నా ఒక్కదానికైనా ఈ బాధలు నన్ను పుట్టించిన భగవంతుడు కనిపిస్తే బాగుండు జన్మలో ఇంకే ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు పెట్టకుండా చెడామడా చివాట్లు పెట్టేస్తాను మర్నాడు పది గంటల వేళ నేను హ్యాంగింగ్ పార్ట్స్కి నీళ్లు పోస్తున్నాను ఇంతలో బ్రహ్మీ వచ్చాడు సుకుమారి పిలిచాడు నేను వెంటనే పక్క తిరిగి గదిలో ఉన్న సునీతని పిలుస్తూ సునీత నీకోసం ఎవరు వచ్చారు చూడు అని అతని వైపు కూడా చూడకుండా లోపలికి వెళ్ళిపోయాను నేను గారి గదిలోకి వెళ్ళి ఏనాడు ఎరిగిన శ్రద్ధతో ఆ ఫైల్స్ తీసుకుని చూడసాగాను సునీత వచ్చి రహస్యంగా మాస్టర్ పిలుస్తున్నారు అంది నేను పనిలో ఉన్నాను అన్నాను ఒక్క నిమిషం రాకూడదా అంది పనిలో ఉన్నానంటే మా గుసగుసలు విన్న అనసూయమగారు సునీతని కేకలేశారు సునీత నీకు ఎన్నిసార్లు చెప్పాను పనిలో ఉన్నప్పుడు సుకుమార్ని డిస్టర్బ్ చేయవద్దని వెళ్ళవతలకి సునీత వెళ్ళిపోయింది పని మనిషికి కూతురు పుట్టిందట అనసూయమ్మ గారి చూపించడానికి తీసుకొస్తానని భర్తతో కబురు చేసింది గారు వెంటనే నన్ను పిలిచి బజార్కు వెళ్ళి ఒక గౌన్ కొనుక్కురా అంటూ పురమాయించారు నేను బయలుదేరుతుంటే సునీత నేను వస్తానన్న వెంట బయలుదేరి వచ్చింది ఈరోజు ఎంతకింత కోపంగా ఉన్నావు అని అడిగింది నేనేం లేను అన్నాను ఉన్నావు అంది ఖచ్చితంగా లేను ఉన్నావు నాడి రోడ్డు మీద గట్టిగా మాట్లాడుతున్న మా ఇద్దరిని దోవన వాళ్ళు చూస్తున్నారు అందరు చూస్తున్నారు పదా అన్నాను నేను రాను నువ్వు కారణం చెప్పందే కథలను అంది నాకు సునీత బొంగమతి చూడగానే ఫక్కును నవ్వొచ్చింది అమ్మయ్యా నవ్వావు కదా పదా అంది సునీత నవ్వించే మాటలతో నేను బ్రహ్మి మీద కోపం మర్చిపోయాను మేమిద్దరం గౌను కొనుకొని బజార్ నుంచి తిరిగి వస్తున్నాం నేను షాపుల్లో అందంగా చీరలు కట్టి అమ్మాయిలను నిలబెట్టిన బొమ్మని చూపిస్తూ ఇవచ్చు అమ్మాయిల ఉన్నాయి కదూ అన్నాను ఏం లేవు అంది సునీత లేవా నాకు ఖర్చు అలాగే అనిపిస్తున్నాయి అన్నాను నేను కూడా మొదట్లో అలాగే అనుకున్నాను కానీ మాస్టర్ ఒకసారి చెప్పారు అమ్మాయిలైతే ఇంతమంది రోడ్డును చూసి వెళ్తుంటే కదలకుండా అలా నిలబడగలరా చెప్పు అన్నారు నిజమే సుమా అన్నాను ఏమిటి మీ ఇద్దరు బజార్లు కూడా తిరుగుతున్నారా అని అన్నాను ఓ నాకు ఎప్పుడైనా బోరు కొడుతుంది మాస్టర్ అంటే ఎక్కడికైనా తీసుకువెళ్తారు ఎక్కడెక్కడికి నా కళ్ళకి రోడ్డును వెళ్ళే మనుషులు కనిపించడం మానేశారు కళ్ళ ముందు ఎర్రగా భగ్గుమంటున్న మంటలు కనిపిస్తున్నాయి ఒకచోటేమిటి ఎక్కడ పడితే అక్కడికి సినిమాకి పార్కుకి జూకి సర్కస్కి సునీత ఉత్సాహంగా చెప్తుంటే నాకు నీరసం వచ్చేసింది వీళ్ళిద్దరు ఇన్ని చోట్ల తిరిగారని నాకు తెలియదు బ్రహ్మీ సునీతతో ఇంత చనువుగా తిరుగుతాడని తెలుస్తుంటే నాకేమిటో ఒంటికి కారం రాసుకున్నంత కంపరంగా ఉంది పరధ్యాసగా నడుస్తున్న నాకు తలకి టప్ అని వెనక నుంచి ఏదో వచ్చి తగిలింది అబ్బా అన్నాను ఏమిటి అనుకుంటుంటే సునీత నా జడలో నుంచి ఒక కాగితం ఉండ తీసిస్తూ ఇదిగో ఇది పడింది అంటూ ఇచ్చింది ఏమిటిది నా మీద ఎలా పడింది ఆశ్చర్యంగా గుండు సూదికు నా కాగితం తీసి చూశాను అందులో ఇలా ఉంది ఐ వాంట్ టు కిస్ యూ ఎవరో పోకరి కూడా రాసి ఉంటాడులే అంది సునీత చి అవతలి దాన్ని గిరాట్ కొట్టి చుట్టూ చూశాను రెండు గజాల దూరంలో బస్టాండ్లో దగ్గర నిలబడి పళ్ళకొత్తి నేను చూడగానే ఇకిలిస్తూ కన్ను కొట్టాడు త్వరగా వెళ్దాం పదా తొందరగా నడుస్తూ అన్నాను సునీత నా కంగారు చూసి నవ్వింది భయం వేస్తుందా అంది నాకెందుకు భయం అన్నాను బింకంగా నాది మేకపోత గాంభీర్యం అని తెలుస్తూనే ఉందనుకుంటా సునీత నా చేయి పట్టుకుని నడుస్తూ ఉంది నేను కూడా నీలాగే భయపడేదాన్ని స్కూల్ నుంచి వస్తుంటే ఒకడు నా రిక్షా వెంట పడేవాడు భయపడి బస్సులో వస్తే కండక్టర్ చిల్లాయిస్తూ అరచేయి గిల్లేవాడు అమ్మో అందరూ చూస్తుండగానే ఎవరు చూస్తారు ఎవరు సొదవారిది నేను భయపడే స్కూల్కి వెళ్ళాలని ఏడిస్తే మాస్టర్ అడిగి వాళ్ళని లక్ష్య పెట్టకూడదు అని చెప్పారు పోరా వెధవ అన్నట్టు పట్టనట్టు ఊరుకోవాలట ఆ మంత్రం పఠించినప్పటి నుంచి హాయిగా ఉంది ఏమిటి బ్రహ్మితును ఇవన్నీ మాట్లాడతావా అన్నాను ఆశ్చర్యంగా ఎందుకు మాట్లాడకూడదు అంది ఆశ్చర్యంగా మాస్టారు చాలా మంచివారు నా తెలియనివి చక్కగా వివరించి చెప్తారు మాస్టారు మాస్టారు విని విని నా చెవులు బ్రద్దలైపోతున్నాయి రెండో చేతులు ఎత్తి చెవులు మూసుకుని చాలించిన స్తోత్రమని అరవాలనిపించింది ఎలాగో నిగ్రహించుకున్నాను ఇద్దరం ఇంటికి వచ్చేసాం ఏదో పని చేస్తున్నానన్న మాటే కానీ నాకు ఒళ్ళు మండిపోతుంది సాయంత్రం వచ్చాడు బ్రహ్మి నేను చురచురా చూసి లోపలికి వెళ్ళిపోయాను సునీత వెళ్ళింది కొద్దిసేపటి తర్వాత నన్ను కేక వేసి కాఫీ తీసుకురా మాస్టర్కి అంది నువ్వే ఇచ్చుకో అని అరిచాను రోజు నువ్వే ఇస్తావుగా ఎవరిని ఇవ్వనియవుగా అంది లోపలికి వచ్చి ఇవాళ నుంచి నేను ఇవ్వదలుచుకోలేదు ఎందుకో పాపం అంది సునీత కాఫీ కలిపి తీసుకెళ్ళింది నేను తలుపు పక్కన గోడ కానుకొని నా గురించి అడుగుతాడేమోనని చూశాను అతను అసలు నా ప్రసక్తే తీసుకురాలేదు సునీత పాసిన తర్వాత చేరాల్సిన కాలేజీల గురించి ముచ్చటించుకుంటున్నారు నాకు ఇంకా ఒళ్ళు మండిపోయింది అతను వెళ్ళిపోతుంటే నేను గది కిటికీలోంచి చూస్తున్నాను సునీత గదిలోకి వచ్చి పుస్తకాలు పెడుతూ నీ జ్వరం పుణ్యమని మాస్టర్ సైకిల్ మీద రాకుండా అంత దూరం నుంచి నడిచొస్తున్నారు పాపం అంది అదేమిటి అన్నాను వెనక్కి తిరుగుతూ నీకు తెలియదా నీ మందులు టానిక్ల కోసం ఆయన తన సైకిలు వాచి అమ్మేశారు ఆంటీకి చెప్తానంటే వద్దన్నారు ఇప్పటికీ ఆంటీ చాలా సాయం చేశారు అన్నారు ఆంటీకి చెప్పద్దని నా చేత ఒట్టు వేయించుకున్నారు కూడా ఏమిటి నేను శిలాపరితిమలా నిలబడ్డాను అవును మాస్టర్ అసలు ఎంత మంచివారో నీకోసం అంత కష్టపడితే నువ్వు కనీసం కాఫీ అయినా ఇవ్వవు చేసిన మేలు మరిచిన వారి మోము చూడకూడదురా సుమతి అని నాకు మాస్టర్ నాకు ఎప్పుడో చెప్పారు నేను సునీత మీద అరవలేదు అరవలేకపోయాను ఏమిటి బ్రహ్మీ నా కోసం సైకిల్ వాచి అమ్మేశాడా సునీత చెప్పకపోతే నాకు అసలు తెలిసేదే కాదు నేను ఎంత కఠినంగా ప్రవర్తించాను నా సుస్థి సంగతి ఎలా మర్చిపోయాను దాని వెంట వరుసగా అతను నా కోసం పడిన పాటలు చేసిన మేలు గుర్తుకొచ్చేసినాయి నా కోపం ఆ అంతమైపోయింది నన్ను నేను తిట్టుకున్నాను జన్మలో అతను ఏమి అనకూడదని నిశ్చయించుకున్నాను నా మీద ఇష్టం లేకపోతే అతను నా కోసం ఇన్ని పనులు ఎందుకు చేస్తాడు అతని నుంచి ఒక సునీతనే కాదు ఎంతమంది ఆడవాళ్ళతో ఎంత విరగబడి నవ్వినా నేను కాస్త కూడా బాధపడను మర్నాడు రాగానే నేను కాఫీ కలిపి తీసుకెళ్తున్నాను సునీత వంటింట్లోకి వచ్చింది ఎవరికి మాస్టర్కేనా అవును అన్నట్టు తలూపాను ఇవ్వనన్నావుగా అని గుర్తు చేసింది సునీత అదే నిన్నటి మాట ఈరోజు ఇస్తానని అంటున్నాను అన్నాను సీరియస్గా మాస్టర్ ఈ మాట నిన్ననే అన్నారు ఏమని మీకు సుకుమారికి కాఫీ ఇవ్వదట అంటే ఇది ఈరోజు మాట రేపు ఇంకో మాట అంటుందిలే అన్నారు నాకు వెంటనే కాఫీ కప్పెత్తి సునీత మీద పగలగొట్టాలని అనిపించింది లేక బ్రహ్మీ నెత్తి మీద విసిరనా సునీత నన్ను చూసి నవ్వుతుంది నేను చాలా కష్టం మీద తమాయించుకున్నాను కాఫీ తీసుకెళ్లి ఇచ్చాను అతను తీసుకున్నాడు నిన్నటి నా ప్రవర్తన కోపం తెచ్చుకోలేదు సంజయ్సి అడగలేదు అతని కంఠం చాలా మామూలుగా మా ఇద్దరి మధ్య ఏమి జరిగినట్టుగా ఉంది నేను అలా ఉన్నానని అతనికి బాధగా అనిపించలేదా రాత్రి నిద్రపోలేదు అన్నాను ఎందుకని నిద్ర రాలేదు నువ్వు నిద్రపోనిస్తేగా అన్నాను అదేమిటి అన్నాడు నేను చాలా విషయాలు తెలుసునని అవందరికి నూరిపోస్తూ ఉంటావని నా మాట పూర్తి కాకుండానే అన్నాడు ఏది బస్సులో అబ్బాయి ఏడిపిస్తుంటే జాగ్రత్తగా ఉండమనటం బస్ స్టాప్ దగ్గర మగపిల్లలు కోతి చేస్తులు చేస్తే పట్టించుకోకుండా ధైర్యంగా ఉండమనటం నేను కళ్ళు పెద్దవి చేసి చూశాను ఏమిటి ఇవి కూడా చెప్పేసిందా అని నిలదీసినట్టు అడిగాను అవి చెప్పకూడని విషయాలను నీకెందుకు అనిపిస్తుంది అని అడిగాడు అతను నేను జవాబు చెప్పలేకపోయాను జవాబు చెప్పు అన్నాడు నేను ఎటో చూస్తూ అన్నాను ఎంతైనా మీరిద్దరు ఒకటి చాలా స్నేహంగా ఉంటారు నేనే వేరు అతను కాస్త ఆగి అన్నాడు అవును నువ్వు వేరు చాలా వేరు నువ్వు సునీతతో అలా పోల్చుకోవడమే పెద్ద తప్పు నేను ఇంట్లో ఒక ఉద్యోగిని సునీత పుణ్యమా అని సునీతకి చదువు చెప్పటం వల్లనే నా కాళ్ళ మీద నేను నిలబడగలుగుతున్నాను నీకు ఒక ఆశ్రయం దొరికింది నువ్వు ఇక్కడ ఉండటం అనేది నీకెంత రక్షణ మర్చిపోయి మాటి మాటికి సునీతతో పోల్చుకుంటున్నావు మీ ఇద్దరి వయసు ఒకటే కావచ్చు కానీ పరిస్థితుల్లో హస్తిమ శఖాంతరం తేడా ఉంది సునీత ఇంటికి యజమానురాలు నువ్వు ఆశ్రయం కోరి వచ్చిన మనిషివి ఆమె స్థానం వేరు నీ స్థానం వేరు నువ్వు అనసూయమ్మ గారి ఆశ్రయంలో ఉండి నీ జీవితం నిర్మించుకోవాలి ఆవిడగారు తన దగ్గరికి వచ్చేవారి అందరికీ చెప్పే పాఠం ఏమిటో నీకు నువ్వు మొదట అన్వయించుకోవాలి ఇదంతా వదిలేసి మాటి మాటికి అలగటం పోట్లాడటం చిరాకు పడటం అలాంటి వాటితోనే టైం వేస్ట్ చేసుకోవద్దు నాకు ఏడుపు వచ్చేసింది బ్రహ్మి నిర్మోహమాటంగా అన్న మాటలు నా ఆత్మాభిమానమో లేక దురభిమానమో నాకు తెలియదు కానీ దాన్ని నిర్దాక్షిణంగా చెండాడినాయి అతను నాలో ఉన్న తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు అతను చెప్పింది నిజమే కావచ్చు నేను ఇంట్లో ఆశ్రమం కోరి వచ్చిన మనిషినే ఒప్పుకుంటున్నాను కానీ కానీ నాకు ఉధృతంగా ఆపోలేనట్టుగా ఏడుపు వచ్చేసింది నాకు అసలు ఈ బాధలు ఎందుకు రావాలి అన్నాను ఏడుస్తూ ఈ ప్రపంచంలో బాధలు పడే ప్రతి వ్యక్తి అనుకునే మాట ఇది దానికి ఎవరు జవాబు చెప్పలేరు కొంతమంది ఎందుకు అందంగా ఉంటారు కొంతమంది ఎందుకు సుఖంగా ఉంటారు మరి కొంతమంది ఎందుకు బాధలు పడతారు ఈ ప్రశ్నలకి ఆ పరమేశ్వరుడు తప్ప ఎవరు జవాబు చెప్పలేరు నేను చెప్పేది ఒకటే ఉన్నంతలో మన జీవితాన్ని మనం సుఖమయం చేసుకోవాలి ఆ ప్రయత్నం గురించి మర్చిపోయి ఇంకా ఏవేవో మనకి లేని అదృష్టాల గురించి వెద చెందుతూ ఉంటే చేతిలో ఉన్న జీవితం వేళ్ల మధ్య నీళ్ళులా జారిపోతూనే ఉంటుంది సుకుమారి నీకు మంచి అవకాశం నీకు ఎదురుగా ఉంది నువ్వు నీ కళ్ళతో చూసావుగా ఇంతమంది లెక్చరర్లు డాక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు టెలిఫోన్ ఆపరేటర్లు పుణ్యమా అని ఆమె సహకారంతో జీవితం నిర్మించుకుని సుఖంగా ఉన్నారు నువ్వు కూడా ఆమె ప్రాపకంతో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే ప్రయత్నం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నువ్వు తెలియగల దానివి కాస్త మనసు పెడితే ఏదైనా ఇట్టే గ్రహించగలవు నీకు దక్కిన ఈ అవకాశం విలువగా తెలుసుకొని జాగ్రత్తగా మసులుకొని జీవితం బాగు చేసుకుంటావో లేక అత్యాశలకు పోయి అనవసర భ్రమలకి లోబడి చేజార్చుకుంటావో అంతా నీ ఇష్టం అంతా పూర్తిగా నీ ఇష్టం నిన్నెవరూ ఆపరు మందలించరు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు నిర్ణయం చేసుకో నేను ఇంతకంటే ఏం చెప్పలేను అని అతను హఠాత్తుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేను మాన్పడిపోయినట్టు చాలాసేపు అక్కడే ప్రతిమలా నిలబడిపోయాను మొదట చాలా రోషం వచ్చింది నేనేం దిక్కులేని దాన్న నాకెవరు లేరా ఏమిటి నాకేం తక్కువ నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలే కానీ మా బా మా మామ దగ్గర తీసుకోరా తప్పకుండా తీసుకుంటారు నేను నా గదిలోకి వచ్చి కూర్చున్నాను వెళ్ళిపోవటానికి పెట్టి సర్దుకున్నాను వెళ్తాను నిజమే కానీ ఏం ప్రయోజనం మళ్ళీ వాళ్ళ ఇష్టాలు నా ఎత్తిన మీద రుద్దుతారు వారికి నచ్చిన విధంగా నన్ను బ్రతకమంటారు ఒక మోగముద్దులా పడి ఉండాలి అది నా వల్ల అవుతుందా లేదు నేను ఇంటికి వెళ్ళను కష్టమో నిష్ఠూరమో ఈ గారి దగ్గరే ఉండి బ్రహ్మి చెప్పినట్టే నా జీవితాన్ని నిర్మించుకుంటాను కనీసం ఆ ప్రయత్నం చేయడానికైనా ఇది ఒక అవకాశం కదా అక్కడ వెళ్తే ఏముంది భర్త వదిలేశాడు అనే అప్రతిష్ఠతో అందరూ కాకులా పొడుస్తూ జీవత్సవం చేసేస్తారు బ్రహ్మి చెప్పింది చాలా నిజం నాకు సునీతకి సామ్యం ఏమిటి నేను భుక్తి కోసం ఇంటికి ఆశ్రమం కోరి వచ్చిన దాన్ని ఎక్కడో ఎవరు ఉంటే ఏమిటి సుఖం వచ్చిన కష్టాన్ని ఆదుకొని వారు తోడుగా నిలబడిన వారు ఎంతమంది ఎక్కడ ఉంటే మాత్రం ఏం ప్రయోజనం ప్రస్తుతానికి నాకెవ్వరూ లేరు జీవితంలో తప్పులు చేసినా ఒప్పులు చేసిన జవాబుదారి నాదే ఫలితం నేనే ఎదుర్కోవాలి అదృష్టమో దురదృష్టమో అనసూయ గారికి నేను నచ్చాను సునీత కూడా స్నేహంగానే ఉంటుంది సునీత బ్రహ్మి చనువుగా ఉండటం నాకు ఇష్టం లేదు అది బ్రహ్మి మీద కోపం కాదు సునీత మీద కాదు బ్రహ్మిని మాత్రం అనటానికి నేనెవర్ని అవును ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు ఎవ్వరి మీద నాకు అధికారం లేదు అసలు మనిషికి ఇంతకంటే దురదృష్టం ఇంకేదైనా ఉందా నాకు మళ్ళీ ఏడుకు రాసాగింది ఏడుస్తూ ముక్కులు ఎగబిలుస్తూనే పెట్టెలో పెట్టిన బట్టలు తీసేసి హ్యాంగర్స్కి వేసాగాను నా పక్క మీద నిద్రపోతున్న సునీతకి నేను పడే ఈ యాత్ర ఇదేం తెలియదా హాయిగా నిద్రపోతుంది ఎంత అదృష్టవంతురాలు కదా అని అనిపించింది మళ్ళీ పోల్చుకుంటున్నానని గుర్తుకొచ్చి చెంపలు వేసుకుని మానేశాను పరీక్ష ఫలితాలు వచ్చాయి నేను టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను బ్రహ్మీ పేపర్ తీసుకొచ్చి నెంబర్ చూపించాడు నిజంగానా నేను పేపర్ లాక్కొని చూశాను నా నెంబర్ కనిపించింది నేను సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతూ అమ్మగారు అంటూ అనసూయమ్మ గారి దగ్గర పరిగెత్తి పేపర్ చూపించాను ఆవిడ ప్రశంసాపూర్వకంగా చూస్తూ వెరీ గుడ్ నువ్వు ఇంకా చదవాలి నేను నీకు లా చెప్పిస్తాను నీలో మంచి వివక్షత కూడిన తర్కం ఉంది నువ్వు లాయర్గా బాగా పనికి వస్తావు మన సాయంత్రం వచ్చిన చూడు రజని అని కలెక్టర్ అమ్మాయికి నేనే చదువు చెప్పించాను అంది ఆవిడ నేను మళ్ళా రివ్వును బయటికి పరిగెత్తుకొచ్చాను అక్కడ బ్రహ్మీ ఉన్నాడు నాకెంత ఆనందంగా ఉందో తెలుసా అని అన్నాను తెలుసు అన్నాడు చిరునవ్వుతో ఎంతో చెప్పు అన్నాను నువ్వు చెప్పలేనంతా అన్నాడు ఇంతకీ సునీత పరీక్ష అప్పుడు గుర్తుకొచ్చింది నాకు పాస్ అయింది స్టేట్ మొత్తం మీద సెకండ్ వచ్చింది నేను చెబుదామనుకుంటుండగా నువ్వు లోపలికి వెళ్ళావని అన్నాడు సునీత ఊర్లో లేదు బంధువుని ఇంట్లో పెళ్ళి ఉంటే మెడ్రాస్ వెళ్ళింది నేను పాస్ అయ్యానుగా నాకు ఇక ఉద్యోగం వచ్చేస్తుందా అని ఆశగా అడిగాను బ్రహ్మిని ఉద్యోగమా పెద్ద పెద్ద డిగ్రీ చదివిన వాళ్ళే అక్కడ పడిగావలు పడి ఏడుస్తున్నారు ఈ బోర్డీ టెన్త్కి ఎవరు ఉద్యోగం ఇస్తారు ఏమన్నావు బోర్డీ టెంతా ఇది మళ్ళీ అను చేతి గోల్డ్ చూపిస్తూ అతని మీదకి వెళ్ళాను నేను ఇంత కష్టపడి చదివితే అలా అంటున్నావా అన్నాను నీకంటే వెయ్యి రేట్లు కష్టపడి చదివేవారు ఎంతమంది ఉన్నారు సునీత చూడు స్టేట్ మొత్తానికి సెకండ్ వచ్చింది నేను ఆవేశపడబోయి తమాయించుకున్నాను వెంటనే చక్కటి చిరునవ్వుతో నువ్వేగా సునీత వేరు నేను అని చెప్పావు ఆమెతో అసలు పోల్చుకోవద్దు అని లెక్చర్ ఇచ్చావు మళ్ళీ నువ్వెందుకు పోల్చున్నావు ఇప్పుడు బ్రహ్మి జవాబు చెప్పలేనంటూ చూశాడు అతను నా విధంగా అతని మాటలు తిప్పికొట్టి నిరత్తుడిని చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా అనిపించింది నాకు ఇదో కొత్త అనుభవం ఎవరేమన్నా ముఖం మీద చిరునవ్వు చెక్కు చెదరకుండా ఎదుటివారి నోరు ముయించాడు సమాధానం చెప్పి నోరు ముయించడం గల ఆనందం మొట్టమొదటిసారిగా అనుభవం అయింది నేను ఈ ప్రయోగం బ్రహ్మి మీదనే ప్రయోగించి విజయం సాధించినందుకు రెట్టింపు సంతోషంగా కనిపించింది ఒక్క క్షణం ఉండు ఇప్పుడే వస్తానని లోపల పరిగెత్తాను పది నిమిషాలు జడాలు కొని పూలు పెట్టుకుని మంచి చీర కట్టుకుని ముస్తాబాయి యువతలకు వచ్చాను పద అన్నాను ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు గుడికి ఎందుకు పరీక్ష పాస్ అయితే వస్తానని మొక్కుకున్నాను అని అన్నాను అనసూయ గారిని వెళ్ళి అడిగిరా అన్నాడు వెళ్ళి అడిగి వచ్చాను ఇద్దరం బయటకు వచ్చాం గుడి దగ్గరలోనే ఉంది నడిచి వెళ్తున్నాం నేను చాలా టీవీగా నడుస్తున్నాను నేను ఇప్పుడు చదువు రాని ముద్దుని కాను చదువు వచ్చి పరీక్ష పాస్ అయిన అమ్మాయిని నా కాళ్ళు భూమి మీద ఆరు అడుగుల ఎత్తున నడుస్తున్నట్లుగా ఉంది నాకేమిటో మనసు నిండా ఉత్సాహం మేరు పర్వతం అంత ఆత్మవిశ్వాసం ఈ ప్రపంచాన్ని చిటిక జయించగలనంత ధీమాగా ఉంది మనసు చైతన్యవంతంగా నాకు నేను ఒక నయాగర జలపాతవంత శక్తివంతంగా ఆనందంతో ఉరకలు వేస్తున్న ప్రవాహంలా అనిపిస్తున్నాను ఇద్దరం గుడికి వచ్చాం నేను భక్తిగా కళ్ళు మూసుకుని దండం పెట్టాను స్వామి ఇంకే పరీక్షలు నేను రాయకుండా నాకు పెద్ద ఉద్యోగం పేరు ప్రతిష్టలు చెట్లు చేయి నువ్వు ఎలాంటి పని అప్పచెప్పినా సంతోషంగా స్వీకరించేస్తాను పరీక్షలు మాత్రం నీకు చదవలేను అది చాలా తలనొప్పి వ్యవహారం రాత్రులు మేలుకోవాలి పరీక్షల ముందు భయంతో జ్వరం నాకు పరీక్షలు వద్దు స్వామి పెద్ద ఉద్యోగం మాత్రం చాలా అవసరం అది ఇప్పించవా నీ కాకుపూజ చేయిస్తాను నేను భక్తిగా చేతులు జోడించి శ్రద్ధగా కళ్ళు మూసుకొని కోరికలు దండకం చదువుకుంటూ పోతుంటే ఇంతలో ఏమండోయ్యే అబ్బాయి గారు అంటూ ఒక పొలిక వినిపించింది నేను ఉలికిపాటుకు కళ్ళు తెరిచి తల తిప్పి చూశాను దూరం నుంచి వీరయ్య పరుగునొచ్చాడు బ్రహ్మీణి బాగున్నారా బాబు అంటూ పలకరిస్తూ నన్ను ఎగాదిగా చూస్తూ గుడ్లు మెటకరించి ఏమిటి ఏమిటి అమ్మాయిగారా ఇదేలా సాధ్యం అన్నాడు అయోమయంగా అయిపోతూ ఏమైంది వీరయ్య అన్నాడు బ్రహ్మి అది కాదండి మరేమో అమ్మాయి గారి కొంట్లో బాగలేకపోతే హైదరాబాద్ తీసుకెళ్లారని అక్కడ చచ్చిపోయారని అన్నారు కదండి ఏమిటి నేను చచ్చిపోయానా ఇదిగో వీరయ్య అని మీదకి వెళ్ళబోతుంటే బ్రహ్మి బలవంతంగా వెనక్కిలాగాడు ఎవరు చెప్పారు వీరయ్య నీకు కట్టుకథలు ఊరిలో అందరూ అన్నారండి బామ్మగారికి శ్రాద్ధానికి రమ్మనమని టెలిగ్రామ్ ఇచ్చారట అల్లుడు గారు గుండు గూయించుకుని కర్మ కూడా చేశారట ఏమిటి ఇంత పని చేశారా అయితే నేను ఇప్పుడు అన్నమాట ఇదిగో వీరయ్య వచ్చి దయ్యంలాగని వాళ్ళందరినీ పీక్కు తింటానని చెప్పు తెలిసిందా బ్రహ్మి వీరయ్యను దూరంగా తీసుకెళ్లేదో మాట్లాడి పంపేసి వచ్చాడు ఏమిటా మంతనాలు అన్నాను నేను ఇక్కడ చూశానని ఎవరికి చెప్పవద్దని వచ్చాను మేమిద్దరం గుడి మెట్ల మీద కూర్చున్నాం ఏమిటో నేను పరీక్ష పాస్ అయ్యి అంత ఆనందంగా ఉంటే ఈ వీరయ్య చావు చావుకబురు నాకే చెప్పి నా సంతోషమంతా చేశాడు అసలు నేను బ్రతికి ఉంటానని తీసుకెళ్లలేక వాళ్ళు పరువును దక్కించుకోవడానికి ఇంత దారుణంగా వాళ్ళకి వాళ్ళకెంత ధైర్యం మా వాళ్ళు మౌనంగా ఉంటారా అన్నాను దిగుళ్ళుగా ఆ ఉత్సాహం జలపాతాలు ఆత్మధైర్యం మేరు పర్వతాలు ఏమైపోయినాయో నేను మామూలు సుకుమారిలా ఉన్నాను ఇలాంటి మాటలు అసలు పట్టించుకోకూడదు చూడు బాగా గుర్తుపెట్టుకో ఒకరి సంగతి మనకు అనవసరం మన సంగతి మనం చూసుకోవాలి ఎవరేమన్నా లక్ష్య పెట్టకూడదు అన్నాడు నేను తల ఊపాను ఇప్పుడే ఆ పాఠం నేర్చుకుంటున్నాను అత్త ఇంటికి వచ్చిందా అని అడిగాను అని తల తిప్పాడు నేను మీ ఇంట్లో లేనుగా ఆవిడకి ఇంకెందుకు కోపం పూనా ఉద్యోగం వదిలేశానని అదా దానికి కారణం నేనేగా నేనేం చెప్పలేకపోయాను అనసూయమ్మ గారింటికి వెళ్ళవద్దు అంటుంది నీ జోలి పట్టించుకోవద్దు అంటుంది అంతకంటే అతను ఇంకేం చెప్పలేదు అయినా తల్లి కొడుకుల మధ్య వాగ్వివాదం బాగానే జరిగి ఉంటుందని అనుకున్నాను అత్తయ్యకి ఎంతో కోపం వస్తే తప్ప కొడుకు దగ్గర నుంచి వెళ్ళిపోదు మేము తిరిగి వస్తుంటే ఓ బొమ్మల బండి కనిపించింది బండి అతను ఓ కోతి బొమ్మను ఆడుస్తున్నాడు స్ప్రింగ్ కదపగానే అది గబగబాని ఇచ్చిన మెట్లెక్కి వెళ్ళి నిలబడి మళ్ళీ కదపగానే జరున కిందకి జారి వస్తుంది ఎంత బాగుందో అన్నాను బ్రహ్మి వెంటనే బండి దగ్గరికి వెళ్ళి అది కొని తెచ్చిచ్చాడు ఇదేమిటి నేను బాగుంది అన్నదే కానీ కావాలి అనలేదుగా బాగున్నది అని నువ్వు ఇవ్వాలని అనిపించింది ఉండని ఎంతో కష్టపడి చదివి పరీక్ష పాస్ అయ్యావుగా ఇది నా బహుమతి అన్నాడు నేను కోతిబొమ్మ స్ప్రింగ్ లాగాను అది గబగబా ఇచ్చినెక్కి కూర్చుంది నేను ఎక్కువసేపు అక్కడ ఉండనియల్లే అని మళ్ళీ స్ప్రింగ్ లాగాను అది జరువున క్రిందే జారింది నేను పక్కపక్క నవ్వుతుంటే బ్రహ్మి అదృష్టం చేతిలో మనం కూడా ఇంతేనేమో అన్నాడు నేను పరీక్ష పాస్ అయ్యాను బ్రహ్మి అన్నది నిజమే పట్టుదల ఉంటే సాధించలేదంటూ ఏదీ లేదేమో పరీక్ష అయినా జీవితమైనా క్షుణ్ణంగా అర్థం చేసుకుని సిద్ధం అవ్వాలి అప్పుడు మనకి చాలా ధైర్యంగా ఉంటుంది జీవితం కూడా ఒక పరీక్ష దాన్ని ఎదుర్కోలేమో అనే వారికి భయం పుడుతుంది కృషి సాధన చేసేవారికి ఏ వెరపు ఉండదు నేను ఒక నిశ్చయానికి వచ్చేశాను ఈ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాను నేను గారి ఇంట్లో ఉండాను ఏదైనా చిన్న ఉద్యోగం ఎంత చిన్నదైనా సరే చూసుకొని ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఆ ఇంట్లో ఇప్పుడు నాకు ఎదురయ్యే పెద్ద ఇబ్బంది ఒకటి నన్ను చాలా భయపడుతుంది ఆవిడ నన్ను లా చదివిస్తానంటుంది ఆవిడ మాట అంటే సాధించే మనిషి లా చదవాలంటే మాటలా ఇంటర్ చదవాలి బిఏ పాస్ అవ్వాలి ఆ పైన లా చదవటం అది పూర్తయ్యే లోపల నాకు ముసలితనం వచ్చేస్తుంది అది మాత్రం ఖాయం ఏమిటా దీర్ఘాలోచన అని అడిగాడు బ్రహ్మి నా మనసులో భయం చెప్పేశాను నువ్వు గౌరవిక కొండంతా ఊహించుకుని భయపడుతున్నావు అన్నాడు మేమిద్దరం ఇంట్లో పెట్టేసరికి ఇల్లంతా నాన్న కంగారుగా ఉంది పని వాళ్ళంతా హడావుడిగా పరుగులు తీస్తున్నారు మేము లోపలికి రాగానే పాండు ఏడుస్తూ ఎదురొచ్చి అమ్మగారు పడిపోయారండి నోట మాట రావటం లేదు డాక్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఇంట్లో లేరన్నారు అన్నాడు ఆ మాటలు వింటూనే బ్రహ్మి అనసూయమ్మ గారి గదిలోకి పరిగెత్తాడు అతని వెంటే నేను పరిగెత్తాను అక్కడే పడగదిలో కనిపించిన దృశ్యం చూసి నా ఊళ్ళు జలదరించింది ఆవిడ కింద పడిపోయి ఉంది కనుగుళ్లు తిరిగి ఉన్నాయి నోట్లోంచి పెద్దగా మూలుగు వినిపిస్తుంది బ్రహ్మి నన్ను పాండుని సాయం పట్టుకుని అతి కష్టం మీద ఎత్తి ఆవిడని మంచం మీద పడుకోబెట్టాడు నన్ను ఆవిడ దగ్గరే ఉండమని వెంటనే బయటికి పరిగెత్తాడు పాండు పరిమనిషి ఏమిటేమిటో చేతులు తిప్పుతూ కంగారుగా ఏడుస్తూ నాకు చెప్తున్నారు వారి మాటలు నాకేం వినిపించడం లేదు పావు గంటలో డాక్టర్ గారు వచ్చారు నేను క్లబ్లో ఉన్నానయ్యా మా ఆవిడ చెప్పలేదంటూ ఆవిడని పరీక్ష చేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసి అంబులెన్స్ పంపించమన్నారు గంటల అంబులెన్స్ రానే వచ్చింది ఆవిడని అందులో ఎక్కించారు సునీత ఊర్లో లేదు బ్రహ్మి నన్ను త్వరగా రమ్మనమని అరుస్తున్నాడు నేను వెళ్లబోతూ ఎందుకో ఒక్క క్షణం ఆగి ఎవరు నన్ను తరిమినట్టే బెడ్రూంలోకి పరిగెత్తాను అక్కడ నేల మీద తాళం చెవులో గుత్తి పడి ఉంది అది తీసుకున్నాను గబగబా వెళ్ళి ఆవిడ పర్సన్ బీరువ తెరిచి ఉంటే అది తాళం వేసేశాను తాళం చెవులు నా బ్యాగ్లో వేసుకున్నాను వెంటనే మెరుపుల బయటికి వచ్చి అంబులెన్స్ ఎక్కాను ఆవిడ తల దగ్గర కూర్చున్నాను ఆమె స్పృహం లేదు తను ఎక్కడికి వెళ్తుందో ఆమెకు తెలియదు మృతి గౌహారంలోకి ఈడ్చుకు వెళ్తున్న శక్తిలా ఉంది ఆ అంబులెన్స్ నేను గాబరాగా బ్రహ్మీ వైపు చూశాను అతను నా వైపు చూడలేదు డాక్టర్ గారితో మాట్లాడుతున్నాడు కథ కొనసాగుతుంది మా పాప పెద్దదైపోయిందండి ఇక తన కబుర్లు చెప్పాలి అంటుంది నేను కథ చెప్తుంటే తను కొడుతుంది నేను ఆపేస్తే తను ఆపేస్తుంది చివరగా అభ్యర్థనగా చెప్పొచ్చేది ఏమిటంటే ఈ కథతో పాటు అప్పుడప్పుడు మా పాప మాటలు కూడా వినడానికి మీరు సంసిద్ధులు కావాలి ఎందుకంటే ప్రతిదీ మళ్ళీ రికార్డ్ చేయాలంటే తలనొప్పిగా ఉంటుంది అందుకని నమస్కారం సెలవు